श्रीकाळहस्तीश्वर स्वामी जय जय लिविगुनुमा श्रीकाळहस्तीश्वर स्वामी जय जय लिविगुनुमा लोकेश्वरा चंद्रशेखरा लोकेश्वरा चंद्रशेखरा लोकुलनेल्लरि तल्लगगनुम लोकेश्वरा चंद्रशेखरा लोकुलनेल्लरि तल्लगगनुम श्रीकाळहस्तीश्वर स्वामी जय जय लिविगुनुमा श्रीकाळहस्तीश्वर स्वामी जय जय लिविगुनुमा దిలుగునేత తాలేడు విను తలచి గులువ ఒకనాడు దిలుగునేత తాలేడు విను తలచి గులువ ఒకనాడు బలమగు సర్పముతో గజరాదుతో బలమగు సర్పముతో గజరాదుతో భక్తి మింత కలగింతక వెలచినతి కాళహస్తీశ్వర స్వామి జే జేలి విగునుమా శ్రీకాళహస్తీశ్వర స్వామి జే జేలి విగునుమా పరమ శివ పార్వతితో పరమ శివ పార్వతితో మును పాండవ వీరుడు గుడితో మును పాండవ వీరుడు గుడితో భీకరముగని తపము చేయగా భీకరముగని తపము చేయగా పిల్ల రూపమున వెలసితివయ్యా పరమేశ పరమేశ అర్జునుని తపభంగము చేయగ తలచి పందయైన మూకాసురాసురు పంది రూపమున బయలుదేరగా తపోభంగమును చూసి కుంతి తనయుడు బాణము తీసి మూకాసురు గురి చేయు సమయమున ముందుగని బాణము విడచితివో బలమగు జగడమునోన బలమగు జగడమునోన అర్జుని బల దర్పములకు మెచ్చి భారత యుద్ధము నిర్వహించమని పాశుపతాశ్రము ప్రసాదించినావు మోదముతో అర్జునుడు నిను మోక్షమీయుమని కోర మోదముతో అర్జునుడు నిను మోక్షమీయుమని కోర కలియుగమున నీ భిల్ల రూపమున కలియుగమున నీ భిల్ల రూపమున కలుగు మోక్షమని వరము సగితివో కలియుగం కలియుగం చిన్నపిల్లాడు కనిపిస్తున్నారే పదం రా చూస్తాం అరేరే వరప్రసాద్ బిడ్డల్ని నాకు దేవుడే ప్రసాదించాడు అవును పెద్దయ్య తిన్న మీద దొరికాడు కనుక తిన్నయ్యనే పేరు పెట్టాను తిన్నయ్య చాలా బాగుంది తిన్నా నా బంగారు తిన్నా నా బంగారు తిన్నా ఇప్పటిలాగే ఎప్పటికీ బుద్ధివంతుడిగా ఉండాలి అలాగే పెద్దయ్యా తిన్నయ్యా తిన్నయ్యా చెప్పు వస్తావా రావా నేను రాను తిన్నయ్యతోనే ఆడుకుంటా తిన్నయ్యా ఏరా రామయ్య Thank you.
చెక్కలాడుదాం కొమ్మలెక్కి పాడుదాం రావే వయ్యారి బిరబిరా రావే వయ్యారి పాడుదా 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 నా మాయ చేసిన నిన్ను విడలేనే ఓ పిల్ల నిన్ను విడలేనే ఈ
చూడు పెద్దయ్యా. ఏంది రాతిన్న? కూడు తినడానికి పెద్దయ్యని నేను పిలుచుకొస్తానంటుంటే అదే ముందుగా పరిగెత్తుకొచ్చింది. అయితే నువ్వు దాన్ని వెంటాడికొచ్చావా? రా పెద్దయ్య, కూడు తెల్లారిపోతుంది. సరే. అయ్యా లేడు, అమ్మ లేదు, దిక్కు లేదు, మొక్కు లేదు. ఈడెక్కడ దొరికాడరా? మన నెత్తి మీద తెచ్చాడు పెద్దయ్యా. అవునవును తెచ్చాడు, తెచ్చాడు, తెచ్చి తైతక్కలాడుస్తున్నాడు. తైతక్కలు ముసలాన్ని అదలా చేస్తున్నాడు. పొగడుదలతో ముంచేస్తున్నాడు పొగడుదల నాయుడు. ఎందుకు ఊరికి అలా వాడుతున్నారా? నా మాట వింటారా? చూసుకోండిరా, ఆ సంకేత తేల్చేస్తా. సరే, ఆటల్లో కాదు సైతంలో చూపించాలి. సరే పదడరా వెళ్దాం. అమ్మయ్య, ఎప్పుడూ పోనీలేంటావు గాని అన్ని చూస్తే నా కడుపులో అగ్గి రగిలిపోతుంటుందిరా. ఇవాళ అడవిలో ఆడి పొగురు చూశావుగా, ఆడి కంటికి మనమంత పురుగులా కనిపిస్తుంటావురా, పురుగుల్లాగా. అవునవును, తినేపాడి అంతు చూడాల్సిందే. ఏం చేద్దామని మధ్య మనకి పెద్ద ఎవడు కులపుద్దాన్ని చూస్తూ తల ఉంటుండవు. అవునవును, నేనే నాయకుణ్ణి, ఆ ముసలోడు నన్నేం చేయగాడు అంటున్నాడు. విన్నారుగా? అంటాడు అంటాడు, భూమికి లేదు సెలబండలు ఎద్దే సరే తేడే పోతుంది. అవునవును పోతుంది, లేకపోతే మన స్వామి ఉన్నాడు. సరే పడుకోండిరా. అలాగానే తినరా, ఇవాళ పొద్దు నా దగ్గరికి వచ్చి పెద్ద కాలం అంత అయిపోయింది, ఇక మీద నేను చెప్పినట్టు మీరంతా చేయాలని నోటుకొచ్చినట్టు చూశాడు. ఆడే బాకుతో ఒక పోటిచ్చి సమదాం అనుకున్నాను, కానీ కుల పెద్ద గుర్తుకొచ్చాడు. ఆడంటే పెద్దయ్యకి ప్రాణం, అందుకని పెట్టను రా. సంగతి పెద్దలా చెప్పేద్దామా? చెప్పకూడదు ఈ సంగతి మాత్రం, పెద్దకి తెలియకూడదు. నువ్వు ఈ దిక్కుకు వెళ్ళు, ఉండండి, నేను వస్తాను. మిగతా వాళ్ళంతా తిన్నయ్యతో వెళ్ళండి. అయ్యా అయ్యా, నేను నీతో వస్తేనే బాగుంటుంది కదా. ఎవరితో వెళ్తే ఏమి రామయ్య, మనలో మనకి తేడాలు ఉండకూడదు. అది కాదయ్యా, నీ ఒళ్ళు. ఏమి లేదు, పోరా తిన్నా, పోండి, రండిరా. వెళ్ళండి వెళ్ళండి, రండిరా రండి వెళ్ళండి, పదండిరా. పడింది లేడి, నాది లేడి, నువ్వే తీసుకోరామయ్యా. అయ్యే చెప్పినట్లు మనలో మనకి వ్యత్యాసాలా? చూడు లేడి, నా బాణానికి పడింది, కళ్ళమాట చెప్పకూడదు. కల్లా గిల్లా అంతా నీ బాబుదరా, అన్నట్టు నీకు బాబే లేడుగా. రమయ్యం దిక్కుమాలినోడా, నా బాబు సంగతి కావాలంటా నీకు? అవునరా, ఎవడరా నీ బాబు? నా బాబు, నా బాబు. Thank you.
చూస్తూనే ఉండా, వింటూనే ఉండా, మేమంతా గాడిదలమంట్రా, ఊటానే కూల్చేస్తామంట్రా, కుంకినాయాల నువ్వెవడివిరా? అడవిలో అబ్బ అమ్మ లేక దొరికితే నిన్ను తీసి పెంచి పెద్దల్ని చేసి పెళ్లి చేసి రేపో మాపో గూడేనికి నాయకుడుగా సేదామని చూస్తా ఉంటే మామీదే తిరుగుబాట, దిక్కుమాలినోడ. మేమంతా గాడిదలమంట్రా, ఊటానే కూల్చేస్తామంట్రా. పెద్దయ్యా నన్ను క్షమించు పెద్దయ్యా, నిజంగా నిన్ను నేనలేదు. అనలేదు, అందరినీ కలిపి అన్నావు. నోరు మూసుకో, రాత్రి నాకు అనుమానం కలిగింది. కానీ రామయ్య నేను నమ్మలేదు, ఇప్పుడు నా కళ్ళతో చూసాను. ఇదిగో అంతా ఇరండి, ఈ యాల నుంచి ఎవరైనా సరే వీడితో కూడినా మాట్లాడినా గులం నుంచి ఎలేస్తాను, గూడే నుండి కట్టడి పెడతాను. తిన్నా, నీకే చెప్తున్నా, గూడేల్లో కాని అడవిలో కాని మా ఓళ్లతో నువ్వు కలవకూడదు. ఇది నా ఆజ్ఞే, నీ మీద నేనేసిన కట్టడి. కట్టడా? అవును. పెద్దయ్యా పెద్దయ్యా, నిన్ను బ్రతిమాలుకుంటాను, నా తప్పేమైనా ఉంటే క్షమించు. రామయ్య కొండయ్య బండయ్య పుల్లయ్య మీరంతా నా వల్ల తప్పుంటే క్షమించండి. తప్పుంటే తప్పు నీది కాదురా, నాది. పోరా పో. పెద్దయ్యా పెద్దయ్యా పదండ్రా. కట్టడా కట్టడా కట్టడా, మన మీద కట్టడా, మన కూట నుంచి మనకి కట్టడా, మన పెద్దయ్య జరిపించడా. ఎన్నో విధాల ప్రతిమాలేని ప్రాధేయపడ్డాను, ఏం చేసినా కఠినంగా ప్రవర్తించాడు. అయితే మన గతి ఏమీ తోచడం లేదు నీలా. నువ్వే ఇలా అంటే ఎలా బావా? బావా ఇప్పుడు మనం ఏమిటి చేయడం? ఏం చేయడం ఏం చేయడం బావా? ఒక్క మాట వింటావా? ఎక్కడికి? నీలా నీలా కాదు, ఎక్కడికి వెళ్తున్నా? పెద్దయ్య దగ్గరికి. ఎందుకు? అతని కాళ్ళ మీద పడి బతుమలకుందా? లాభం లేదు నీలా, అతని దగ్గర క్షమ దయ దాక్షిణ్యం మానవత్వం మచ్చుకైనా లేవు. అలా అనుకు బావా, చిన్నప్పటి నుంచి మనల్ని పెంచాడు, పెద్దవాళ్ళని చేశాడు. నేను వెళ్ళి బతిమలుతాను. ఇలా మనము మనుషులమే, మనకి పరువు మర్యాద ఉంది. చేసిన తప్పు ఒప్పుకున్నా క్షమించకుండా పెద్దయ్య కట్టడి పెట్టాడు. సరే కానీ నీలా, దేవుడు నాకు కండబలం ఇచ్చాడు, గుండెబలం ఇచ్చాడు, కష్టపడతాను, సంపాదిస్తాను, అందరినీ తలదన్నట్టు జీవిద్దా. ఏంటి నీలా? ఏమీ లేదు, ఏదో భయంగా ఉంది. కూటంతో విరోధం తెచ్చుకుని ఎలా బ్రతకలం బావా? నా మాట విని, నేను వెళ్తాను, పెద్దయ్యని బతిమాలుతాను. నీలా వద్దు, నన్ను అవమానించినట్లవుతుంది. చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగాం, కష్టం సుఖం సమానంగా పంచుకుందామని మనం పెళ్లి చేసుకున్నాం. ఏమైనా సరే ఏకైక లక్ష్యంతో మనమిద్దరం ఉండాలి. ఈనాడు కూటం మనల్ని కట్టడి కట్టిందని మనం వాళ్ళ కాళ్ళ మీద పడి బ్రతిమాలుకుంటామా? వద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వను ఈనాడు మనల్ని కాలదు నిన్న కూటం ఒకనాడు మన కాళ్ళ మీద పడేటట్టు చేస్తాను. ఇదిగో నువ్వేడవకు, నువ్వు ధైర్యంగా ఉండు.
నాకు ధైర్యం ఇయ్యి. నీ ధైర్యమే నా ధైర్యం. నీ మనసుకు నచ్చినట్టు నడుచుకోవడం నా ధర్మం. కలతపడకు బావా. అన్నిటికీ ఆ ఈశ్వరుడే ఉన్నాడు. అదే అలాగుండాలి. చేసుకున్న భార్య నువ్వని ధైర్యమిస్తే లోకాన్ని గెలుచుకోవచ్చు. ఆ ఈశ్వరుడు మెచ్చుకుంటే చాలు, మిగతా వాళ్ళతో మనకేం పని? ఈశ్వరుడు ఇదేంటి బాబా? ఏమి లేదు, పద ఈ స్థలం విడిచిపెడదాం, ఈ గుడేనే విడిచిపోదాం బావా. నూతనోత్సాహంతో స్వేచ్ఛగా సరికొత్త జీవితం సాగిద్దాం, లేదా స్వేచ్ఛగానే మరణిద్దాం. పద పోదాం బావా, ఇప్పుడేనా? అవును నీల, వాళ్ళు విడిచిపెట్టిపోయిన వస్తువుల్లో మనవేవైనా చిరిగినవి విరిగినవి ఉంటే అన్నీ తీసుకో, రా వెళ్దాం. మళ్ళీ పెద్దయ్య పెద్దయ్య మాటే వద్దు, పెద్దయ్య సహవాసమే వద్దు, పెద్దయ్య వస్తువులు ఏమీ వద్దు. నీల, నువ్వు పెట్టుకున్న నగలు కట్టుకున్న కోక పెద్దయ్య పెట్టినవే, అవేమీ మనకు అక్కర్లేదు, తీసిపారే. ఇన్నటి రైలు మనం ఎక్కడికి వెళ్తాం? కాళహస్తికి. కాళహస్తికి
శాస్త్రులు గారు వెళ్ళొస్తాం. మంచిది రెడ్డి గారు, మంచిది వెళ్ళొస్తాం. మంచిది అధికారి గారు. శ్రీహరి మీరు కొంచెం ఉండండి. అలాగే శాస్త్రులు గారు. చింతామణి, నీ నృత్యాన్ని నటరాజస్వామి వారు బాగా ఆనందించారు. అంచేత మీకు ప్రత్యేక హారతి ఇచ్చి మీ అపూర్వ నటనా కౌశల్యాన్ని మేము ఆదరిస్తాం. హర హర మహాదేవ్. నాన్న నాన్న, నా చేతికి నాన్న. ఏమిటి రాని కూడా వాళ్ళేసేది? ఇలా చెప్పు నాన్న, మంగళహారతి పడతావా? ఇస్తాను. పోరా పోరా కుంక. ఆవిడ ఎంత భక్తి వినయాలతో స్వామి వారికి జేజేలర్పించింది. ఈశ్వరుని తరఫున పెద్ద పురోహితులే ఆ భక్తురాలికి తీర్థ ప్రసాదాలు ఇవ్వాలన్న సంగతి నీకు ఇంకా ఎప్పుడు తెలుస్తుంది? సరే సరే సరే, నువ్వు పెద్ద పురోహితుడు గనక ఆ తీర్థ ప్రసాదాలు నువ్వేయి నాన్న. నేను చిన్న పురోహితుడు గనక మంగళహారతి ఇచ్చేస్తాను. పోనిద్దరు పాపం, తంటి పిల్లాన్ని ఎందుకు అలా సాధిస్తారు? ఆ అబ్బాయి చేతికి ఇవ్వండి. తీసుకోరా, తీసుకో శ్రీహరి. అదేమిటి శ్రీహరి దేవి గారు అని పిలవరా? ఎలా పిలిస్తే ఏం పోయింది? అంతే అంతే శాస్త్రి గారు, ఇక మాకు సెలవు ఇప్పించండి, వస్తాం. ఉండండి. ప్రసాదం తీసుకో అమ్మి. ఏమిట్రా నీ మెధ చూపులు నువ్వు? పండు నాన్న. నీ అందం, నీ సందం, దానివల్ల కలిగిన ఈ ఆనందం ఎంత తృప్తికరంగా ఉందో తెలుసా? ఎవరికి నాన్న? ఎవరికి మిత్రా? స్వామివారికి. ఏ స్వామివారికి నాన్న? ఇక్కడ ఏ స్వామి ఉన్నాడు? గర్భగుళ్ళు ఆ స్వామి, బయట ఈ స్వామి, ఇద్దరే. గడుచుకున్నాడు. ఒక కోతి వెధవా? ఏమిట్రా చేష్టలు నువ్వును? చింతామణి, స్వామివారి దర్శనం సరిగ్గా అయిందా? అదేమిటా, చింతామణికి చూపు మందగించిందా? లే, నీ బుద్ధి మందగించింది వేధవ. మా వాడు ఒట్టి పేలుడు కాయ. అంతే అంతే, ఎవరితో ఎలా మాట్లాడాలో వాడికి ఏమీ తెలియదు. నువ్వు చెప్పు నాన్న, నేను నేర్చుకుంటాను. శాస్త్రి గారు, కైలాసనాథ పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తి. శాస్త్రి గారు, స్వామి కైలాసనాథ కాపాడు తండ్రి. ప్రార్థిరస్సు, ప్రార్థిరస్సు. కుమారీ మా పూజలే తల్లి గౌరీ శంకరీ, గౌరీ శంకరీ. శ్రీ పార్వతీ దేవి చే కోవెశైల కుమారీ మా పూజలే తల్లి గౌరీ శంకరీ, గౌరీ శంకరీ.
गौरी दीर्घ सुमंगली भव कैलास पुराण तीसुकुरा నా మాట విను ఓ బావ నేను వస్తానంటే నేను చెప్పేది విను పాప నువ్వు 3 రోజుల నుంచి పస్తుంటున్నావు నేను వెళ్ళేది కారడవి నువ్వు మాత్రం పస్తుండలేదా బావ నీకు లేని అడుగు నాకే వచ్చిందా నేను నాకేమి తోచడం లేదు నీలా నువ్వేమీ కలత పడకునిలా వెళ్ళి పడకు ఈ వేళ తొందరగానే వచ్చేస్తా ఏదైనా తప్పకుండా తీసుకొస్తా వెళ్ళిరానా ఆ పేదవాడైనా మేటి కుబేరుడైనా భోగి అయినను వీడని రోగి అయినా మంచివాడైనా పరమ దుర్మార్గుడైనా తరుణులకు పతి ప్రత్యక్ష దైవం అబలాని కైలాస పురాణంలో నేను ఏనాడో రాశాను గౌరి సకల శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు అన్ని ఏమని ఘోషిస్తున్నాయి సతికి పతియే ప్రత్యక్ష దైవం అని ప్రత్యక్ష దైవం గౌరి నేను నీ భర్తను కావడానికి నువ్వు ఎన్ని జన్మలు తపస్సు చేసి ఉంటావో తెలుసా ఉండుండు నేనే చెప్తా ఎనిమిది జన్మలు తపస్సు చేశావు ఓ అందుకే కాబోలు పాపం పిన్నికి ఆస్తమములో కూర్చున్నాడు ఈశ్వరేశ్వరుడు నువ్వు ప్రతిరోజు నా పాదధూళిని కళ్ళకు అద్దుకొని నెత్తిన చల్లుకుంటూ ఉంటావు చూడు దానివల్లే నువ్వు ఇంకా బతికున్నావు దాని ఫలితం ఏమిటో తెలుసా వచ్చే జన్మలో కూడా మీరే నాకు ప్రాణనాథులు అవుతారని అయ్యో
ఈ జన్మలో ప్రాణాంతకులైంది చాలక వచ్చే జన్మలో కూడానా నీవు ఎవరి ముఖం చూడకూడదు చింతాబడి ముఖం మాత్రం చూడొచ్చు ఎవరితోనూ మాట్లాడకూడదు శ్రీహరి చింతాబడిలతో మాత్రం మాట్లాడొచ్చు నా భర్తకు ఎల్లప్పుడూ శుభమే కలగాలని దేవుణ్ణి నీవు సదా ప్రార్థిస్తూ ఉండాలి నువ్వు మాత్రం నీ చింతామణికి శుభం కలిగజేయాలని సదా ప్రార్థిస్తుండాలి ఏమంటావు నేను ఎప్పుడూ అదే కోరుకుంటూ ఉంటాను అంతకన్నా నాకు భాగ్యం ఉంది చెప్పండి ఆహా ఆహా బాగా చెప్పావే గౌరీ బాగా చెప్పావు నానా నానా ఏమిట్రా దేవునికి ఎప్పుడూ మెలు చేయండి అన్న కాఫీ అయ్యో అలా అనకూడదు బాబు నువ్వు ఊరుకోవే ఈ కాకి శాపానికి గంగిగో చస్తుంది తిని నువ్వు మహాసాధువి నీ ప్రభావం వల్ల నాన్న ఇంకా బతుకున్నాడు చెయ్ శుంఠ ఏమిట్రా పేలుతున్నావు మన ప్రభావం వల్లే ఇది బ్రతుకుందని చెప్పరా అవునాయనా అది నిజమే గోవులంటే అమాయకురాన్ని నానా అవస్థలు పెడుతున్నావు పిన్ని మహాసాధ్వి చాలా పుణ్యాత్మురాలు నువ్వు ఆమెను సవ్యంగా చూస్తే నేను నిన్ను తల మీదకి ఎక్కించుకుని పూజించేవాడి నాన్న ఛీ నర్మై ఏమిట్రా పేలుతున్నావు నువ్వు ఇలా మాట్లాడితే నీ నాలుక చీల్చి పారేస్తాను తెలుసా నేనెవరినో ఓ తెలుసు తెలుసు అక్కడికి వెళ్ళి నాన్న తెలుస్తుంది ఎక్కడికి రా దేవాలయానికి నిన్ను రుద్రదేవుడు పంపమన్నాడు ఓహో రుద్రదేవుడు నీతో స్వయంగా మాట్లాడటానికి అక్కడ వెలిశాడు మీరే ఎన్నోసార్లు చెప్పారు దేవుడు మీతో మాట్లాడాడని మీ కొడుకు కాబట్టి వాడితో కూడా మాట్లాడాడేమో పిన్నికి తెలుసు దేవుడు తండ్రి కొడుకుని ఏ భేదం లేకుండా చూస్తాడని నీ వెళ్ళి చూడాలా దేవుడు ఇలా నిలబడ్డాడు గౌరీ గౌరీ ఓ ఓ లోపలికి ఏమండి నార్మల్ ఓ మంచి నీళ్ళు బాబా ఈరోజు ఈశ్వరుడు నీకు మేలు చేస్తాడు ఈశ్వరుడు బాబా నీలా ఇక మీద నా దగ్గర వాడి పేరెత్తకు విని విని విసిగెత్తిపోయాను అలా అనకూడదు బాబా ఈశ్వరుడు అన్నిటికీ సమర్థుడు అతని దయ ఉంటే దయ అట్ట దయ వాడి దయంతా తగలపెట్టు అన్నిటికీ సమర్థుడంటావే అంత సమర్థుడు అయితే మనిద్దరిని ఒకేసారి చంపకూడదు ఇలా రోజుల తరబడి పస్తులతో చిత్రవధ చేయడం ఎందుకు పాపాత్ముడు అయ్యయ్యో అలా అనకూడదు బాబా ఈశ్వరుడు దయామయుడు అతని కోపానికి గురి కాకు పోవే వాడేం చేయగలడే ఏది చేతనైతే రమ్మను ఇలా ఈ క్షణం నుంచి వాడి పేర్లో ఓ అక్షరమైన నా దగ్గర పలకడానికి వీల్లేదు తెలిసిందా ఇన్నాళ్ళు వాణ్ణి నువ్వు నమ్మావు భజించావు పూజించావు అందుకు వాడు చేసిందేమిటి సాటి వాళ్ళను సాగనంపాడు అడవుల్లో అల్లాడమన్నాడు పస్తులతో మార్చి చంపుతున్నాడు మాట్లాడమే ఇదిగో నీలా ఇన్నాళ్ళ నుంచి నేను ఊరుకున్నట్లే నువ్వు ఊరుకో ఇక మీద వాడి పేరు తలపెట్టకు అయ్యో అదేంటి బాబా ఆ మాటలు మాటలు కాదు నీలా మనమున్నాం మనం ప్రయత్నం ఉంది వాడు రావలసిన పని లేదు వాడు లేడు ఉన్నా మనకక్కర్లేదు అయ్యయ్యో ఈశ్వరుడు లేడు అనుకుడు బాబా
మిత్రు ఇలా నన్ను క్షమించు దేవుడు లేడనుకో బావా ఉన్నాడు నిజంగా ఉన్నాడు ఆయన దయా విశేషం నీకు ఈ రోజు తెలుస్తుంది పరమేశ్వర నిన్ను తెలుసుకునే జ్ఞానం మా బావకు ప్రసాదించు బావా నీలా వెళ్ళిరానా దున్నపద బుద్ధి లేదు మడిగట్టుకుపోతుంటే మీదొచ్చి పడతావు మనం ఎవరు అనుకున్నావు చాలు చాలు వదలరా దరిద్రుడా ఎవడరా దరిద్రుడు ఎవడరా దున్నపోతు నాకే బుద్ధి లేదంటావా మోటు మృగం మనం ఎవరో తెలిస్తే పాదాల మీద పడేవాడు శ్రీహరి రండి రండి పాపం దెబ్బ తగిలిందా శాస్త్రులు గారు అబ్బే గజగజలాడించేశాను వాడి తల మీద పొక్కటిచ్చాను ముడాయించాడు చెయ్యి మాత్రం కొంచెం నొప్పిగా ఉంది సరే ఉక్కు శరీరం ఉక్కు శరీరం అవునవును దయచేయండి రండి దయచేయండి కూర్చోండి తెల్లారేసరికి మీ దర్శనం కావడం మా పుణ్యమేనండి భక్తుల కోరికలు వేళాపాళా చూడకుండా వెంటనే తీర్చాలని పరమేశ్వరుడు నాతో చెప్పాడు అబ్బో అబ్బో సర్వజ్ఞులు సర్వజ్ఞులు వాళ్ళ బాబునని చెప్పు శ్రీహరి ఏమిటి శాస్త్రులు గారు ఎక్కడి ఎక్కడ మీ పాదాల దగ్గరే ఎవరు నేను నేను మా అమ్మాయి మీ అమ్మాయిని పిలు చింతామణి వచ్చావు నీ కాళ్ళగజ్జలు గల్ గల్ అంటుంటే నా ఒళ్ళంతా జల్ జల్ అంటుంటుంది అబ్బా నా ఆనందం ఏమని చెప్పమంటావు చాలండి వెళ్దురు ఎక్కడికి వీధిలోకి శాస్త్రులు గారు మీకు చెయ్యేలా ఉందండి అబ్బెబ్బెబ్బే మీ అమ్మ మాటకేమిలే మని ఇప్పుడే దొంగ మీ ఇంట్లో నగలు బిగులు ఎత్తుకోవటానికి వచ్చాడు వాడికి రెండిచ్చాడు ఉడా ఇచ్చాడు శ్రీహరి నువ్వు డబ్బు కావాలన్నావు కదూ ఇదిగో తీసుకో వరహాలు వరహాలు భలేవారండి మీరు ఇదిగో మణి నేను చిలక ఇంటికి వెళ్ళొస్తాను వెళ్ళి 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 నువ్వు మాట్లాడుతుండమ్మా చింతామణి తర్వాత మీ అమ్మ చాలా అసాధ్యురాలు సుమా తర్వాత ఏం జరిగిందో చెప్పండి చెప్పటానికి ఏముంది మణి అబ్బా ఆ దొంగ సంగతి అండి పోనిద్దు సమయానికి నేను వచ్చాను రెండిచ్చాను వాడు దాంతో పరుగుతుకున్నాడు నువ్వు బ్రతిక మణి దా దా కూర్చున్నావు దా
మణి 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 ఎక్కడా ఇక్కడా శాస్త్రులు గారు ఆ దొంగ వాడొట్టి మోటు మృగం దేవి భూలోకంలో ఉన్న ఒక భక్తుని గురించి యోచిస్తున్నాను చూడు అతనే అర్జునుడు కిరాతుడుగా పుట్టాడు స్వామి ఇది ఏమి పరీక్ష పార్వతి నిజమైన పరీక్ష ఇప్పుడే జరగబోతోంది
ఏమైనా పిచ్చి పట్టిందా లేదు అయితే ఇదంతా ఏంటి అర్థం కాకుండా ఉంది చీ అయ్యా అయ్యా నేను మృగాన్ని కాను మనిషిని మనిషి కూడా మృగమే నేను ఒప్పుకుంటాను ఒక్కొక్కసారి అది చెడ్డ మృగమే కానీ దానికి యోచన శక్తి ఇచ్చాడు దేవుడు దేవుడు ఎవడు వాడు నిన్ను నువ్వు బలవంతుడివి కొట్టగలవు కానీ దేవుడి విషయంలో ఇలా ఎవరైనా మాట్లాడతారా మళ్ళీ అదే మాట ఏయ్ దేవుడు గీవుడు ఎవడు లేడే పిచ్చివాడా నేను చిన్నప్పటి నుంచి దేవుడు దేవుడు అంటూ దేవుళ్ళాడేవాణ్ణి అందుకే చూడు నేను ఎలాగున్నాను తినడానికి తిండి లేదు కట్టడానికి బట్ట లేదు పైగా నా ప్రాణాలు తీయడానికి పెళ్ళామొకరితే ఒక రోజు తిండి దొరికితే నాలుగు రోజులు పస్తుంటున్నాం మా కూటం నన్ను నా పెళ్ళాన్ని బయటికి నెట్టింది అంటే పరమేశ్వరుడు నిన్ను పరీక్షిస్తున్నాడు ఆహా నువ్వెంత పుణ్యాత్ముడివి నాయన వాడి పరీక్ష తగలట్టినట్లే ఉంది నా పెళ్ళాం వాడి పేరు పట్టుకుని ఇంకా ప్రాకులాడిచేస్తోంది ఈవేళ పొద్దున్న కూడా దేవుడు అంది రక్తం కళ్ళబడేటట్టు చేశాను పాపం నేనే ఆ దేవుణ్ణైతే అది అడిగినవన్నీ ఇచ్చుండేవాణ్ణి వాడేమిస్తాడు బూడిద బుగ్గి తాతయ్య చూడు ఇప్పుడు సంగతి జరిగింది నువ్వు నన్ను పిచ్చివాడు కాదను చెప్తాను అను చెప్తాను నిన్నెందుకు పిచ్చివాడి ఉంటాను నాయన ఏట చెప్పు ఇంతకు ముందు నేనిక్కడే చూశాను నేను సరిగానే మాట్లాడుతున్నాను తాతయ్య చూశాను అనుకోకుండా ఓ లేడీ కనిపించింది వేటాడదామని అమ్ములు తీయపోయాను కానీ పొదులో నుంచి అమ్ములన్నీ ఎగిరిపోయాయి లేడిని పట్టుకుందామని వెళ్ళాను అక్కడే మాయమైంది అమ్ములన్నీ పొదులోకి తిరిగొచ్చాయి చెప్తే నువ్వు నమ్ముతావా ఈ సంగతి వేట దొరికిన చోట్ల ఇలా జరగడం భ్రమంటావా భ్రమ కాదు బాబు నువ్వు చాలా పుణ్యాత్ముడివి దేవుడికి నీ మీద చాలా దయ ఇదంతా మాయ ఏ ఇక్కడి నుంచి పోతావా పోవా లేదా బాణం తీస్తా మాయట మాయ వాడి మాయ తగలట్టినట్లే ఉంది నాకు నా పెళ్ళానికి కడుపు నిండాలా ఏడవాలా వాడి మాయ నుంచి లోకమే ఆకలితో అల్లాడిపోతోంది బాబు అయితే వాడెందుకు అంట ఏ సన్నాసి నువ్వెవడవోయ్ నేనా నా పేరు శివయ్య అంటారు నేనొక బిచ్చగాణ్ణి అడుక్కు తినడం మంచిది కాదని నాకు తెలుసు కానీ ఏం చేయను ముసలివాణ్ణి నాకెవరు పనిస్తారు చెప్పు నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది నీకు సేవకుడిగా ఉండాలని నాకు కోరికగా ఉంది నన్ను నీ సేవకుడిగా ఉంచుకుంటావా ఎగతాళి చేస్తున్నావా నన్ను అసలే నేను నా పెళ్ళాం తిండి లేక మాడి చేస్తున్నావంటుంటే నాకు సేవకుడిగా ఉంటానంటావా ఏ దిచ్చమైనా ఎత్తుకొని బతికున్నావనా చాలు చాలు వెళ్ళు ఆహా ఈశ్వర ఓయ్ తాత పోతావా పోవా ఎందుకు నాయన అంత కోపం నేను వెళ్తా ఆకలి బాధ చాలా చెడ్డది బాబు చెడ్డది అవునవును ఇలాగే మరి నాలుగు రోజులుంటే మనిషిని మనిషే పీక్కు తినాల్సి వస్తుంది అలా అధైర్య పడుకో బాబు ఇంకా వెతికి చూడు తప్పకుండా దొరుకుతుంది ఏమిటి వేట నాయన వేట బ్రతుకు బాటలో ఎత్తు పల్లాలు చీకటి వెలుగులు ఉంటూనే ఉంటాయి దేవుడు ఏ తాత పో మాయ జాలమున మునిగే వునరుడా దారి తెలియక తడబాటులేలా మాయ జాలమున మునిగే వునరుడా దారి తెలియక తడబాటులేలా జ్ఞాన నేత్రముల వెదకి చూడుమా ధ్యాన నేత్రముల వెదకి చూడుమా శాశ్వత జ్యోతి కనుగొనుమా శాశ్వత జ్యోతి కనుగొనుమా జీవిత సమర విహారములోన దీక్షా ధైర్యం జయ పేరిరా జీవిత సమర విహారములోన దీక్షా ధైర్యం జయ పేరిరా జీవుడులో
శివుడున్నాడురా జీవుడులో శివుడున్నాడు నరుడా ఆ శివుడే జగదాతారిరా ఆ శివుడే జగదాతారిరా జీవిత నిర్మాతవు నీవే నీ కృషియే ఇలా ఫలించురా నీ జీవిత నిర్మాతవు నీవే నీ కృషియే ఇలా ఫలించురా మదిలో కల్లోలము విడరా మదిలో కల్లోలము విడరా మనసున గల దేవుని గణరా మనసున గల దేవుని గణరా మాయ జాలమున మునిగేవు నరుడా దారి తెలియక తడబాటులేలా మాయ జాలమున మునిగేవు నరుడా మునిగేవు నరుడా మునిగేవు నరుడా నీ మనసు నొచ్చుకుంటుందని నేను ఇన్నాళ్ళు ఊరుకున్నాను పిన్ని లేకపోతే నేను ఏనాడో నాన్నకు చెప్పేవాణ్ణి బుద్ధి కాశి నీ మనసు ఎంత మంచిదో నువ్వెందుకు ఇలా ఉంటున్నావో నాకు తెలుసు కానీ చూడు పెద్దవారు అన్నీ తెలిసిన వారు సాక్షాత్ తండ్రి తర్వాత తండ్రి అంతటి వారు దైవంతో సమానంగా భావించి నడుచుకోమని నేనంట అలా నడుచుకోవడానికి కూడా ఆయనే అడ్డుపిన్ని నన్ను ఊరికి రేపెడతాడు నేను బదులు చెప్పాల్సి వస్తుంది నేను ఊరుకున్నా ఆయన ఊరుకోడు నాన్నగారు వస్తున్నారు నువ్వు చాటుగా ఉండు నీ పద్ధతి మంచిదో నా పద్ధతి మంచిదో నీకే బాధపడుతుంది తల నుండు విషము పనికిని వెలయంగా తోక నుండు వృశ్చికమునకు తల తోక ఎనక నుండును కలునకు నిలు వెల్ల విషము గదరా సుమతి దుర్మతి నీకెక్కడుందిరా విషం మాట్లాడమే నిన్నే నాలో విషం లేదు నాలో ఉందంటావా నేను అనలేదు అవునన్న నన్నే ఎదురుస్తున్నావా మూగేమిట్రా కర్మం కాదు నర్మై స్నానం చేసావుట్రా అను రే కాశీ చాలేరా నీ వేషాలు చెప్పేదొకటి చేసేదొకటి స్నానం చేసి తొందరగా దేవాలయానికి వెళ్ళరా అని చెప్పానా అవును మరి ఎందుకు చేయలేదు చేస్తాను ఇప్పుడు వద్దురా అక్కడ భక్తులంతా కాచుకుని ఉంటారు వెళ్ళు వెళ్ళు ఇదిగో అక్కడ ఎవరన్నా అడిగితే స్నానం చేశాననే చెప్పు చేశానా అబద్ధం చెప్పట్టవా నాన్న సత్య హరిశ్చంద్రుడు కొడుకు రా నువ్వు కాదు నీ కొడుకుని చాలే పోపో వెళుతూ వెళుతూ స్నానం చేసి ఎవరన్నా అడిగితే స్నానం అయింది అని చెప్పమన్నా అయ్యింది స్నానం చేసింది లేని దేవుడు తెలియదు నానా దేవుడికేం తెలుసురా తెలిస్తే మాత్రం ఏం చేస్తాడు ప్రజలకు మాత్రం తెలియకూడదు అంతే ఏమిటానా నువ్వు ఊరంతా నిన్ను రుద్రదేవుడు ఉపాసకుడు అంటారు నువ్వు చూస్తే దేవుడు నిన్ను ఎలాగో విడిచిపెట్టాడు అయ్యో కాశీ అలా అనకూడదు నాయన రావే రా వీధిలో నిలబడవే తిని తిట్టాడు తిన్నాను తన్నాడు తిన్నాను సాక్షాత్తు తండ్రి అయిన వాడు నేను దత్తపుత్రుణ్ణి అనుకో ఆ సాక్షాత్తు తండ్రి అయిన ఈయన ఈ కొడుకుతో దేవుని కళ్ళల్లో మట్టి కొట్టు అని చెప్తుంటే నోరు మూసుకోమంటావా నువ్వే చెప్పు చెబుతుందిరా పాప నాన్న నేను స్నానం చేసేసాను ఊరికే అబద్ధాలాడావా యావండి ఇదిగో దేవుని అలా తేలిగ్గా మాట్లాడుతున్నారు ఊరుకున్న వాడిని ఉసుగులుపుతున్నారు అయ్యో పాపం ఇల్లాలికి స్థానం వంటింట్లో పతియే ప్రత్యక్ష దైవం అలాగుండాలి
చేయండి దారిద్ర పిశాచం నన్ను వెంటాడుతోంది వచ్చి నన్ను నన్న ఆహిత్ర పిశాచాన్ని దగ్ధం చేయండి నేను పోయినా నాకు చింత లేదు ఆ ప్రపంచంలోని దారిద్ర్యాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేయండి అగ్గి పిడుకుల్లారా ఆర్భాటమంతా తెల్లారిందా మీరు నన్ను చంపలేరు చంపలేరు భూమాత నువ్వైనా దాని చూపు ఖండ ఖండాలుగా చీలి నీ గర్భంలో నన్ను కలుపుకో బాబు ఆత్మహత్య చేసుకోవడం మంచి పనేనా మంచి పనే ఈ పాడులోకంలో పస్తులతో మారిచచ్చే కంటే మరణించడమే మంచి పని అయితే నిన్ను నమ్ముకున్న నీ భార్యకి ఆధారం అది నమ్ముకున్న ఈశ్వరుడే దానికి ఆధారం ఈశ్వరుడే లేడంటావే నిజంగా ఈశ్వరుడే లేకపోతే నీ భార్యకి నువ్వు ద్రోహం చేసిపోయినట్లు కాదు అవును ఈశ్వరుడు లేడు లేడు ఉమ్మడికి లేడు నేనే దానికి ఆధారం నేను చావను నీలని అనాథిగా చేయను నేను చావను నీలని అనాథిగా చేయను నేను చావను నీలని అనాథిగా చేయను నేను చావను ఇదేదో పెద్ద ప్రళయంగా ఉంది పరమేశ్వర మా భావన కాపాడు తండ్రి అబ్బా మహాప్రళయంగా ఉంది ఇలా ఎవరిది ఇల్లు ఎవరున్నారు లోపల తలుపులు తెరవండి తలుపులు తెరవండి తలుపులు తెరవండి అబ్బా అంతా గాఢాంధకారంగా ఉంది ఒక దీపం కూడా లేదే ఎవరూ మాట్లాడటం లేదే ఎవరూ లేరా తలుపులు తీసింది ఎవరు పట్టిందా లేడి మాయమవుతుంది అమ్ములు ఎగిరిపోయి తిరిగి వస్తాయి తలుపులు వాటింతటా అవే తెరుచుకుంటాయి పెంచగాడు శివయ్య ఇక్కడుంటే ఇది కూడా మాయ అనే వాడు ఏమిటిది ఏదో రాయి మొద్దు నిద్ర నువ్వు రే కాచి లేవరా సరిద్దుడా నువ్వా నువ్వా సావాట నేను కాక ఎవరొస్తారా ఇక్కడికి ఏమిట్రాది అది అది ఒక పీడకలు వచ్చింది నాన్న ఏమిటో చెప్పరా చెప్పరా ఒక అమ్మాయి వచ్చింది తెల్ల చీర నల్ల జుట్టు విరబోసుకుని దగ్గరకు వచ్చింది మీ నాన్న ఎక్కడా అని అడిగింది నాన్న శ్రీహరి కాదు చింతామణి కాదు ఇది ఇంకొక మణి ఇంకొక మణి నోరు శ్రీహరిట చింతామణిట వీడి మగమట వీడికేదో పట్టుకుందే మోహిని దేవత అయ్యో కాసి నాకు కాదు పిన్ని ఇంకోటి వీడి పేలాపన వీడికి వెంటనే పెళ్లి చేసి పారేయాల్సింది అవునండి మా అన్న కూతురు అదిగో మళ్ళీ మొదలెట్టావు బాగుంది నీ ఘోష ఒరే కాశీ వెళ్ళరా దేవాలయానికి తెల్లారిపోయిందిరా నీళ్ళు కాగాయండి ఇప్పుడు వద్దులే వేగం వెళ్ళరా బారుడు పొద్దుక్కింది వాణ్ణి కాదు మరి నిన్నేనన్నా నాదెప్పుడో అయిపోయింది నేను లేచేసరికి నువ్వు అని గొరక పెడుతున్నావు పిన్ని నీడు కాగి పెట్టింది నేను స్నానం చేసేశాను పోరా పోరా పళ్ళెం
శ్రీహరిట చింతామణిట బుద్ధి కర్మానుసారి వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శివోహం తలుపు తెరిచి ఉన్నాయే దోపిడి దొంగలు ఎవరైనా తాళాలు తప్పించి గుండు దూరారా అంత అయోమయంగా ఉంది ఎవరు లేరే శివలింగ్ గారికి చెయ్యి కాలు కన్ను ముక్కు మీసం అన్ని వచ్చాయే అమ్మయ్యా విల్లు అమ్ములు కిరాతుడుగా అవతరించాడని మా నాన్న నాతో చెప్తుండేవాడు ఇప్పుడు నాతో యుద్ధం చేసేందుకు అవతరించి ఉంటాడా నా మనసు ఎలాంటిదో అతనికి బాగా తెలుసు ఏమయ్యా ఎవరితో యుద్ధం చేస్తావు ఇంకా అవతారం పూర్తి కానట్టుంది పూర్తయితే బదులు చెప్పేవాడు తెలిసింది తెలిసింది మా నాన్నతో యుద్ధం చేసేందుకే ఈ అవతారం అతని అనాచారాలకు విసిగిపోయి ఈశ్వర నా మీద హుంకరించద్దు స్వామి ఎవడివిరా నువ్వు అయ్యో ఇన్నాళ్ళ నుంచి నిర్మల హృదయంతో నిన్ను సేవిస్తున్నాను నేను చివరికి నన్నే అడిగేశావు ఎవడివిరా అని నేను నీ భక్తుడిని కాశీని కాదు నిలబడరా అయ్యో కోయవాడు దేవుడా దేవుడు దేవుడు ఎక్కడున్నాడురా వాడు ఎలాగుంటాడురా వాడు ఏ తల్లగలను ఏమిటయ్యా ఇది దేవుని దగ్గర ఉండకు చాలు చాలు దేవుడు కాదు ఇది ఎవడ్రా దేవుడు ఈ రాయ రాయి మరేమిట్రా అది శివ శివ దేవుణ్ణి రాయి అంటారటయ్యా భక్తితో పూజిస్తే ఏది కోరితే తీస్తాడయ్యా మా ఈశ్వరుడు చేతులు లేవు కాళ్ళు లేవు కళ్ళు లేవు చెవులు లేవు ముక్కు ముఖం అసలే లేవు అడిగినవన్నీ ఎలా ఇస్తాడు మా గుడిసెలో మా నీళ్లు దాచుకున్న పటంలోనైనా అన్నీ ఉన్నాయి ఇది వట్టి రాయి వట్టి రాయి అవునయ్యా పాపపు కళ్ళు కనిపించేది వట్టి రాయే కానీ భక్తితో పూజిస్తే లోపల మనస్సు వెన్నలాంటిదని గ్రహిస్తావు నిదర్శనం కావాలంటే నువ్వు పూజించి చూడు నీకేం కావాలో కోరుకో అన్నీ ఇస్తాడు ఇస్తాడు నాకు కావలసింది ఇస్తాడు మళ్ళీ అను ఇస్తాడు అడిగి చూడబోయి ఆయన్ని అన్ని ఇస్తాడు అలాగైతే వేటకి మృగం కావాలి ఇప్పించు మృగమా అయ్యయ్యో ఈశ్వరుణ్ణి ఇటువంటివేనా అడగడం అవేవి నాకు తెలియదు వేట కావాలి ఇప్పించు అయ్యో నాకే రావాలా ఈ తిప్పలన్నీ ఈశ్వరా నా పరువు కాపాడు తండ్రి వేడుకోవయ్యా మహానుభావ కూర్చో కూర్చోవయ్యా నేను చెప్పినట్టల్లా చెప్తావా వేట ఇప్పిస్తావా అలాగేనయ్యా ముందు నేను చెప్పినట్టు చెప్పవయ్యా ఏది చేతులు కట్టుకో ఏది చేతులు కట్టుకో నీ చేతులు ఇలా కట్టుకో అన్నా నీ చేతులు ఇలా కట్టుకో అన్నా అబ్బా ఏమిటయ్యా నీ గొడవ అబ్బా ఏమిటయ్యా నీ గొడవ ఏది నా దగ్గర సాగవు వేట ఇప్పిస్తానన్నావు కదూ ఇప్పించు అయ్యయ్యో సచ్చానే ఇదేం గ్రహచారం రా బాబు ఈవేళ మా నాన్న వచ్చి ఉండకూడదు ఏది తాటి పండు తింటావా తల కొట్టుకోమంటావా అంటే ఎలాగయ్యా ఇచ్చేవాడా ఈశ్వరుడు ఆయన్ని వేడుకోమని నేను చెప్పలేదు ఏ ఈశ్వర ముందే చెప్తున్నా నా తప్పేమీ లేదు నాకు వేట చూపిస్తే
దొరికిన దాంట్లో సగం భాగం నీకు ఇస్తాను లేదా నిన్ను ముక్కలు చెక్కలుగా చేసేస్తాను అయ్యయ్యో శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అలా దూషించకూడదయ్యా మహానుభావ ఎవడు శ్రీకాళహస్తీశ్వరుడు ఇదిగో సరిగ్గా విను శ్రీ అంటే శాలీడు కాళము అంటే సర్పం హస్తి అంటే ఏనుగు శాలీడు సర్పం ఏనుగ ఆ మూడు ఈ శివలింగాన్ని భక్తితో పూజిస్తుండేవి ఆ పూజల్లో వాటిల్లో వాటికి మనస్పర్ధలు కలిగి పరస్పరంగా పోట్లాడుకుంటున్న సమయంలో పరమశివుడు ప్రత్యక్షమై వాటికి మోక్షాన్ని ప్రసాదించాడు నాటి నుంచి ఈ శివలింగానికి శ్రీకాళహస్తీశ్వరుడు అనే పేరు కలిగింది ఈ శివలింగం ప్రపంచంలోని పంచలింగాల్లోనూ ప్రముఖమైనది భవయ్య సాలేడు సర్పం ఏనుగ భక్తి మోక్షం నీ తలకాయ నాకు వేట కావాలంటే మోక్షం అంటే ఏమిటి మోక్షం అది కాదయ్యా భక్తితో భగవంతుని మనస్సులో తలుచుకొని భక్తితో భగవంతుని మనస్సులో తలుచుకొని నీ చెప్పినట్టల్లా చెప్పు నీకు వేట దొరుకుతుంది నువ్వు చెప్పినట్టు కూర్చో ఈశ్వర ఇతనికి జ్ఞానం ప్రసాదించు దండం పెట్టు శివుణ్ణి చిత్తంలో పూజించాలి కళ్ళు మూసుకో నీ చెప్పినట్టు అలా చెప్తావా ఓ నమః ఓ నమః శివాయ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం ఓ ఓ ఓ వినాశ కైలాసవాసాయిష నిన్ను నమ్మినాను రావా నీలకంధరా దేవా మహేశ పాప వినాశ కైలాసవాసాయిష నిన్ను నమ్మినాను రావా నీలకంధరా భక్తి ఏదో పూజలేవో తెలియనైతినే భక్తి ఏదో పూజలేవో తెలియనైతినే పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా మహేశ పాప వినాశ కైలాసవాసాయిష నిన్ను నమ్మినాను రావా నీలకంధరా మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా మంత్రమో తంత్రమో ఎరుగనైతినే మంత్రమో తంత్రమో ఎరుగనైతినే నాదమేదో వేదమేదో తెలియనైతినే నాదమేదో వేదమేదో తెలియనైతినే
బాధ మేల పేద బాధ తీర్చరావయ్యా స్వామి వాద మేల పేద బాధ తీర్చరావయ్యా స్వామి మహేశ పాప వినాశ కైలాసవాసాయిశ నిన్ను నమ్మినాను రావా నీలకంధరా ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువ రుద్రయ్యా ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువ రుద్రయ్యా ప్రాకటముక చిరువేట చూపిన ఆకలి దీపగరావయ్యా ప్రాకటముక చిరువేట చూపిన ఆకలి దీపగరావయ్యా నీటుగా నమ్మిది గనవయ్యా వేట చూకుమారుద్రయ్యా నీటుగా నమ్మిది గనవయ్యా వేట చూకుమారుద్రయ్యా వేట చూకుమారుద్రయ్యా వేట చూకు శివయ్య వేట దొరుకుతుంది శివయ్య నువ్వు రాయివి కావు దేవుడివి నువ్వున్నావు నువ్వున్నా తెలియకుండా నిన్ను అనేక విధాల కోల్లాడిను క్షమించు తండ్రి నీ కృప వల్ల రెండు కుందేళ్లు దొరికాయి నా బాధ ప్రకారం ఇదిగో నీ భాగం ఉండు కాల్చి తెస్తాను చేకొన్నవయ్య మాంసమిదే చెల్వుగా తెచ్చితి బాస చొప్పునను ఆకునియుంటివేము కడుపార విరాన భుజించవయ్యా ఈ లోకులు చూడరయ్యా భువిలోని క్షుదార్తుల బాధలెల్లడు శ్రీకర కాళహస్తి శశిశేఖర దివ్య కృపాకర హరా స్వీకరించు తినవయ్యా తిను ఈ సంగతి మా నీలకి చెప్పితే ఎంత ఆనందిస్తుందనుకున్నావు దానికి ఎప్పుడూ నీ ధ్యానమే స్వామి మాట్లాడమే కోపమా లేక నేనుండగా తినేందుకు సిగ్గుపడుతున్నావా పోని నేను పోతాను తినవయ్యా తిను వస్తాను అయ్యయ్యో స్వామి నిన్ను విడిచి వెళ్లేందుకు మనసు రాకుండా ఉంది శివయ్య శివయ్య వస్తాను రేపు వస్తాను ప్రతిరోజు వస్తాను చలిగాలి చాలా తీవ్రంగా ఉంది స్వామి నీకు చలేస్తుందా ఇదిగో నా పై పంచి కప్పుకో వెచ్చగా ఉంటుంది ఇప్పుడు సరిగా ఉంది వెళ్ళొస్తా వస్తాను అమ్మయ్యా బ్రతికి బయటపడ్డాను రా భగవంతుడు కొంపదీసి మళ్ళీ వాడు వస్తే బొడ్డు కోసి అడ్డాల్లో పెట్టేట్టు పిలుస్తున్నావు ఎవరయ్యా నువ్వు నా పేరు నీకెలా తెలుసు మీ తాత ముత్తాతలు అందరూ నాకు తెలుసు నాయనా మీ చిన్న అన్న కైలాసయ్య చాలా పుణ్యాత్ముడు అతన్ని రోజు నేను చూస్తూనే ఉంటాను అతని దత్తుడివి నీ పేరే నాకు తెలియదా కాసయ్య చిన్నయ్య ఇల్లు ఎక్కడుందో నీకు తెలుసా తిన్నయ్య ఏ తిన్నయ్య తాత మా యజమాని పోయే తిన్నయ్య బాగుంది బాగుంది మూరుడు మనిషికి బారుడు బంటు పోయేవాడంటావు వాడికి నువ్వు సేవకుండంటావు భలే గమ్మత్తుగా ఉంది నవ్వుతాలు కాదు నాయన అతని సేవకునిగా ఉండాలని నాకు బుద్ధి పుట్టింది ఉన్నాను ఇందులో తప్పేముంది నాయన అడవిలో అవి ఇవి కొట్టుకు తినేవాడు వాడు నీకేమి ఇవ్వగలడు తాత తను మనస్సు అన్నీ ఇస్తాడు
అతనిలాగా కోట్ల కొద్ది మనుషులున్నా నేను వాళ్ళ సేవ చేస్తాను బాబు. ధనము లేకుండా తనువు మనసు ఏం చేసుకుంటావు తాత? కూర వండుకుంటావా? ధనం ఎందుకు కాసయ్య? అది ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. అతని మంచితనానికి లొంగిపోయి అతనికి బంటుగా కుదురుకున్నాను. అయితే అతని ఇల్లు ఎక్కడుందో నీకు తెలీదా? పోని, ఎవరినైనా కనుక్కొని వెళ్తాను. అయ్యో పాపం, ఈ వయస్సులో నీకు ఈ కష్టం ఎందుకు తాతయ్య? ఏది, అది నా చేతికి, నేను మోసుకొస్తాను. వద్దు బాబు వద్దు. ఎవరు బరువు వారే మోసుకోవాలి, ఒకరి బరువు ఇంకొకరు మోసేందుకు వీలవుతుందా? అదిగా తాతయ్య, నువ్వు అచ్చం మా తాతగారిలాగానే ఉన్నావు. పర్వాలేదు, ఇలా ఇవ్వు తాతయ్య అంటుంటే. నువ్వు చాలా మంచివాడివి కాసయ్య, మీ చిన్నాన్నలాగా కాదు. తీసుకో. అయ్యో తాత సత్యం, తాత తీసుకో తాత తాత. అయ్యో ఇదేమిటయ్యా, కైలాస పర్వతం ఎత్తిన రావణాసురులాగా అయింది నా పని. గుడ్లుడు వచ్చాయి, చేతులన్నీ నొప్పులెట్టాయి. ఇంత బరువుగా ఉంది, ఏమిటిందయ్యా ఇందులో? బట్ట పాత ధనం ధాన్యం పాపం పుణ్యం. పాపం పుణ్యం ఇంకా ఏవేవో ఉన్నాయి, అందుకే వద్దని చెప్పాను. నువ్వు చూస్తే మనుష్య మాత్రుడిలాగా లేవే. తాతయ్య నీ పేరేమిటి? ఈ పేదవాడి పేరుకి విలువే ఉంది నాయన. ఈ లోకంలో చుట్టాలు స్నేహితులు నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు అందరూ నన్ను శివయ్య రుద్రయ్య శంకరయ్య అని పేరు పేర్లతో పిలుస్తుంటారు నాయన. పాపం చేతులు నప్పెడుతున్నాయా? ఏ అదే పోతుందిలే. ఇతని సంగతి చూస్తే ఏదో వింతగా ఉంది. అరే నొప్పిపోతుందన్నాడు, పోయింది. శివయ్య శంకరయ్య రుద్రయ్య, రుద్రయ్య శంకరయ్య శివయ్య, ఏమి అర్థం కాకుండా ఉంది. అమ్మా ఎవరయ్యా? అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావు? మా బావ. భయపడకమ్మా, నేను మీ బావ దగ్గర నుంచే వస్తున్నాను. అలాగా రాసేసా లోపలికి. ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, సుఖంగా ఉన్నారా? ఆహా ఉన్నారమ్మా. ఇదిగో ఈ మూట మీకు ఇచ్చిరమ్మని నన్ను పంపారు. ఇందులో వడ్లు ధాన్యం పళ్ళు ఫలాలు బట్టలు వస్త్రాలు అన్నీ ఉన్నాయి. తీసుకో తల్లి. ఆయన నన్ను పంపిస్తూ నా భార్య చిరిగిపోయిన కోక కట్టుకొని ఉంటుంది, నేను వచ్చేసరికి కొత్త కోక తీసి కట్టుకోమని మీతో మరీ మరీ చెప్పమన్నారు. కట్టుకో తల్లి. నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు తాత. గాలి వల్ల మా బావమ్మయోడు తెలియక అల్లాడుతున్న నారాటం తగ్గించు. నువ్వెవరు తాత? నేనా? మీ బావకి బంటుని తల్లి. మా బావకి బంట? మా బావక బంట? అయ్యయ్యో, మేము చూస్తే కటిక దరిద్రు, మాకే పూటగ్గతి లేదు. మాకొక బంటు కూడా నా తాత. నువ్వు పొరపాటు పడి ఈ మూటక్కడికి తెచ్చుంటావు, ఎవరిదో ఏమో సరిగా చూసుకుని ఇచ్చే తాత. అయ్యో ఈశ్వర, ఆయన అడవిలో ఎక్కడని వెతకడు, ఎలా వెతకడు? కంగారు పడకమ్మా, ఇది తిన్నయ్య గారిలు కాదు, నువ్వు ఆయన భార్య నీలమ్మవి కావు. అవును తాతయ్య. అయితే ఇంకే ఆనవాళ్ళ కోసం ఆయన తన పొయ్యి పంచితో మూట కట్టించాడు, అవునా కాదో చూసుకో తల్లి. అవును తాతయ్య, ఈ పంచి అయింది. మరి నువ్వు చూస్తే ఆయన బంటునంటున్నావే? అవునమ్మా, నేను అతనికి బంటునే మీకు బంటునే. నన్ను చూసిన వాళ్ళని నేను చూస్తుంటాను తల్లి. అసలు నాకు ఇల్లు వాకిలి ఏవీ లేవమ్మా. అన్ని దేశాలు నావే, అన్ని లోకాలు నావే. నేను ఒక బిచ్చగాణ్ణి, నన్ను ఎవరు ఆదరిస్తే వారికి నేను బంటుగా కుదురుకుంటాను తల్లి. నీ పేరేంటి తాత? నా పేరా? శివయ్య. శివయ్య శంకరయ్య రుద్రయ్య అని పేరు పేర్లతో నన్ను పిలుస్తారమ్మా. శివయ్య లేమా, లే. నేను చూస్తే బిచ్చగాణ్ణి, నువ్వు నా కాళ్ళ మీద పడతావేంటమ్మా? ఏమో తాత, నువ్వే నా పాలిటి ఈశ్వరుడు నా మనసుకు తోచింది, కాళ్ళ మీద పడ్డాను.
మా బావ ఇంకా రాలేదేం తాత వస్తారమ్మా ఇప్పుడే వచ్చేస్తారు నేను వెళ్ళొచ్చదా శివయ్య తాత నువ్వు వెళ్ళి మా బావని తొందరగా పిలుచుకురా ఈలోగా వంట చేసి ఉంచుతాను ఇదిగో నువ్వు ఇక్కడే పొంచేది గాని అలాగే ఈశ్వర నేను పస్తులతోనే బాధపడుతున్నాను కానీ నాకంటే నీకే ఆహారం ముఖ్యంగా ఉండాలి ఈ బాధ తట్టుకోలేను ఇష్టకామ్యార్థసిద్ధిలాగా నువ్వు తలచావు మన ప్రత్యక్షం అంతే 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 చాతులు గారు దయచేయండి దయచేయండి అమ్మే మణే మణే వస్తున్నాను అందంగా ఉందండి ఉంది ఉంది చాలా అందంగా ఉంది ఆనందంగా ఉంది మణి రామ్మా అయ్యో అలా సిగ్గుపడతావేమే మన శాస్త్రులు గారేనే మణి నేను తిలకం ఇంటికి వెళ్ళొస్తాను నువ్వు మాట్లాడుతూ ఉండమ్మా శాస్త్రులు గారు మణి చింతామణి నీతో
చిన్న మాట మాట్లాడాలని. ఏమిటండి అది? అది అది పెదవ. ఎందుకు వచ్చావురా ఇక్కడికి? దేవాలయంలో ఉంటాను, బిందె తీసుకురారా అన్నావు, తీసుకొచ్చాను. నువ్వు రావడం వీధిలో నుంచి చూశాను, నువ్వు ముందుగా వచ్చావు, నేను మందంగా వచ్చాను. ఇది దేవాలయం ఉంటావు వ్యర్థం. నువ్వు ఉన్నావుగా, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? చూసింది చూశావనుకుంటారు. అవునా? మణి, రేపు తిరునాళ్ళ సంగతి మీ అమ్మతో చెప్పు. ఏ తిరునాళ్ళ సంగతి అండి? పాపం ఏమి తెలియనట్టుంది, సరిగ్గా చెప్పు నాన్న. అదంతా మీ అమ్మ చెబుతుంది. చెప్తుంది. నేను ఎక్కడుంటే అక్కడికే వచ్చి పడతావేమిరా? నువ్వు లేని చోటు ఎక్కడన్నా ఉందే నాన్న. మనింటో గాని పరాయి వాళ్ళింటో గాని నా పరువు తీశావో? మరి వీధిలోనో? అయ్యో కర్మ. కాశీ, నా అర్జనంతా ఎవరి కోసం రా? నీ స్వార్థం కోసం. రే, నాకు కొడుకు అని అనిపించుకునేవాడివి నువ్వు ఒక్కడవేగా. నేను సంపాదించి మూట కట్టిందంతా నీకోసమే రా నాయన. అయ్యో ఏమిట్రాది? నాన్న, నువ్వు దాచిపెట్టిన పాప మూటంతా నీ దగ్గరే ఉంచుకో, నాకేం అవసరం లేదు. ఆ శివయ్య చెప్పినట్లు ఎవడి బరువు వాడిదే నాన్న. ఎవడ్రా శివయ్య గివయ్యను? వాడు బుద్ధి తప్పువాడు. నువ్వు చాలా బుద్ధిమంతుడు. అలాంటి సన్యాసులతో సహవాసం చేశావో నీ బ్రతకంతా పాడవుతుంది. నీ సహవాసం చేస్తే బాగుపడుతుంది. సరే నాన్న, సరే. సరీ లేదు, గేరీ లేదు, వెళ్ళు దేవాలయానికి. అదంతా కడిగి శుభ్రం చేయి, నేను వెళ్ళి మన్నెలు తీసుకొస్తా, నువ్వు వెళ్ళు. అయ్యయ్యో, నేను వెళ్ళను, నువ్వు కూడా రా నాన్న. అరే, అభిషేకానికి నీళ్లు తెస్తారంటుంటే. అమ్మయ్యో, అక్కడ కోయవాడు విల్లు అమ్ములు పట్టుకొని. ఈ వేళప్పుడు కోయవాడు ఎందుకుంటాడరా? పోరా. పొద్దున్నే మీ నాన్నను పంపించు అని చెప్పి నాతో చెప్పాడే, వాడే నాన్న, వాడే. ఓహో, వాడా? మా నాన్న నీళ్లకు వెళ్ళారు, ఇప్పుడే వస్తారు, నిన్ను ఇక్కడే ఉండమన్నారు అని వాడితో చెప్పు. నేనొచ్చి వాడి భర్తం పట్టిస్తా. నువ్వు వాడి భర్తమే పట్టిస్తావో, వాడు నీ భర్తమే పట్టిస్తాడో, మీ ఇద్దరి భర్తం నేను పట్టించాల్సిందే. నీలా బావా, రా బావా, ఉండు. కాళ్ళు కడుక్కో బావా, వంట చేశాను. పాపం ఎంత అలసిపోయావు ఏమో, ఈ రోజైనా మనం ఇద్దరి కలిగింది కదా మన ఈశ్వరుడికి. తీసుకో బావా. నెగతాళు చేస్తున్నావా నీలా? వంట చేశావు? ఏమంటే ఇవన్నీ ఏమిటి? పట్టుకోగా ఆ నగలు ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చావే నా పరువు తీయడానికి? పైగా పాచికలు ఆడుతున్నావే, పాచికలు. నీలా, నేను పేదరికానికి భయపడలేదు, గ్రహచారానికి అంతకంటే భయపడలేదు. అఖిల ప్రపంచం నన్ను వెలివేసింది, కానీ అణు మాత్రమైనా చలించలేదు. ఆత్మగౌరవం కోసం అష్ట కష్టాలు పడుతున్నాను. నా పాటలన్నీ మట్టి పాలు చేశావే, చెప్పు పిశాచి, నిజం చెప్పు. నాకేం పిచ్చెత్త లేదు. లేదు, ఇప్పుడు నాకే పిచ్చెత్తింది. బావా, నువ్వే చెప్పు, నువ్వు నీ బంతిని ఇంటికి పంపడం అబద్ధమా? అతని చేతికి మూట ఇచ్చి పంపడం అబద్ధమా? చిరిగిన కోక విడిచి కొత్త కోక కట్టుకోమని నువ్వు అతని చేతికి కబురు పంపింది కూడా అబద్ధమేనా? లేక ఇక్కడికి వచ్చిన బంటు చెప్పిందంత అబద్ధమా? అతని పిలువు అసలు సంగతి తెలుస్తుంది. అబద్ధం, అంత అబద్ధం, వచ్చే అబద్ధం. బంటెవరే బంటు, ఏం జరిగిందే? కొద్దిగా ఇదిగో చూడు, నువ్వు పంపిన నీ పై పెంచి కూడా అబద్ధమైనట్టావా? ఈ పంచి ఎవరిది? నాదే నీలా, నాదే. శివయ్యకి చలేస్తుందని పంచ కప్పాను. ఇది ఎక్కడికి ఎలా వచ్చింది నీలా? కప్పానన్నావుగా, దానిలోనే కట్టుకొచ్చి ఇచ్చాడు మీ శివయ్య. నీలా, నేననేది దేవాలయంలో ఉన్న ఈశ్వరుని కప్పానని, అతన్నే నేను శివయ్య అన్నాను. నేననేది నీ బంటు శివయ్య తెచ్చిచ్చాడు అని. నా బంటు శివయ్య, నా సేవకుడా, ఆయన పేరు శివయ్య అని నీతో చెప్పాడా? అవును, నేను ఒక బిచ్చగాణ్ణి, నన్ను శివయ్య, శంకరయ్య, రుద్రయ్య అని పేరు పేరుతో పిలుస్తారని చెప్పాడు. ఆహా, ఆయనే పరమేశ్వరుడు. నీలా, నువ్వెంత పుణ్యాత్మురాలివి. పరమేశ్వరుడా? అయ్యయ్యో, బంటునని చెప్పుకుని వెళ్ళాడే. బంటు తండ్రి. దేవా, సేవకులన్న నీచమతులై దీనాళి వేధించు దుర్భావుల్యీ నరజాతి,
నరజాతి పూజకును ఆ బ్రహ్మాది దేవేంద్ర సత్సేవా వ్రాతము వీడి భిక్షకుడవై సేవింపై బంటుకే ఈవే బంటుక వచ్చినావు బలిరా శ్రీకాళహస్తీశ్వరా 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 అమ్మయ్యా వెళ్ళిపోయాడు 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 గబగబ వాసన పుష్పం చక్కెర పొంగలి ఎవరో నైవేద్యం పెట్టి వెళ్ళి ఉంటారు ఒకవేళ మా నాన్న ఇక్కడికి వచ్చి వెళ్ళాడేమో అబ్బెబ్బే ఈ పుష్పం ఈ చక్కెర పొంగలి నైవేద్యం పెట్టాలంటే ఆయన ప్రాణాలు అమాంతంగా ఎగిరిపోతాయి గజరాజ భోగాల్లో కొద్దిగా బెల్లనీళ్లు తల్లి దాన్నే చక్కెర పొంగలి అంటాడు మా నాన్న ఒక్కొక్కప్పుడు దానికే సున్న దుర్తాడు అభిషేకానికి ఏట్లో నీళ్లు అక్కడ నుంచే సమర్పయామి నైవేద్యానికి తోటలో ఉన్న కొబ్బరికాయలు అరటి పండ్లు అక్కడ నుంచి అక్కడికే సమర్పయామి సాగని సాగని ఈశ్వర చూస్తూ చూస్తూ ఈ అన్యాయాన్ని ఎలా సహిస్తున్నావు తండ్రి అంత అయిందిట్రా ఓ నాన్న అవాహయామి ఏమిట్రా అది నాన్న ఏమిట్రా ఈ పుష్పం ఈ చక్కెర పొంగలి ఆహాహా ఎంత ఘమఘమలాడుతుంది అనుకున్నావు మంచి నైవేద్యం పెట్టావు నాన్న ఆ ఇంటి నుంచి బయలుదేరి తిరిగి వెళ్లే ముందు ఇక్కడికి వచ్చావయ్యే రాగ తప్పుతుందిట్రా వచ్చాను అప్పుడు నువ్వు ఇంకా రాలేదులే నేను పూజ చేసి ఇంటికి వెళుతున్నాను చిత్తాబడి శ్రీహరి నన్ను పిలిచి స్వామి తిరునాళ్ల విషయం తమతో మాట్లాడాలి ఒకసారి లోపలికి రండి అన్నారు అయ్యో నాన్న చింతామణి ఇంటికి ఎందుకు వెళ్ళావని తిరునాళ్ల సంగతి ఏమిటని నేను అడగలేదు ఈ పుష్పం ఈ చక్కెర పొంగలి మాంసం రాకుండా భ్రష్టుడా అయితే దేవుడికి మాంసం కూడా నైవేద్యం పెట్టే అలవాటు ఉందానా నీకు వదల పారేరా నేను పారేను వెన్న కాచిన నెయ్యితో దీన్ని అమోఘంగా చేశావు ద్రాక్ష బాదం పప్పు పటిక బెల్లం కుంకుమ పువ్వు ఆహాహాహా నోట్లో నీళ్లు చడాబడా ఊరుతున్నాయి నాన్న నీకో వంతు నాకో వంతు తిన్నికో వంతు చింతామణికో వంతు శ్రీహరికో వంతు దాని అమ్మకో వంతు అమ్మమ్మకో వంతు నీ మొహానికో వంతు పాపిస్తువారా ఎంత ఘోరం జరిగిందిరా నలుగురికి తెలిస్తే ఎవరుకుంటారా దేవాలయం అంతా అభద్రం అయిపోయిందే అయ్యో కర్మ ఏ పెద్ద పులే ఎలుగుబంటో తెచ్చిపడేసిందేమో నాన్నగారు పెద్ద పులి ఎలుగుబట్టి చక్ర పొంగలి కూడా తీసుకొస్తాయా పారేరా ప్రొద్దున గుడికి తాళం వేసి రాలేదుట్రా నువ్వు ఎలా వేణు పోయేవాడున్నాడు ఇక్కడ ఓహో నిన్న మీ నాన్నని పంపించు అన్నాడే వాడేనా వరప నాన్న మాంసం కాదు పంచామృతం దద్వజనం వెధవా తినరా తిను నాన్న నువ్వు ముట్టుకోక ముందు చక్కెర పొంగలిగానే ఉంది నీ చేయి పడేసరికి చాలరా వెధవా చాలు నాన్న ఏమిట్రా కుర్ర చేస్తాడు కోయవాడు విల్లు అమ్ములు ఎక్కడ్రా అక్కడ ఎక్కడ ఎక్కడ్రా
నన్నే మోసం చేస్తున్నాడా వీడు? వీడిని ఊరికి అవతులుతానా? అయ్యో ఈశ్వరా, అయ్యో కర్మ చిత్తబా. కాసయ్య కాసయ్య, బాబోయ్ భూతం భూతం. నేను భూతాన్ని కానయ్యా, నిన్న నీ బోధలను విని కళ్ళు తెరిచిన వాడిని. నువ్వు చాలా పుణ్యాత్ముడివి. ఈ పామరుడికి ఈశ్వరుని మహిమ చూపించే జ్ఞాన భిక్ష పెట్టావు. నువ్వు చెప్పినట్లే ప్రార్థించాను, రెండు కుందేలు దొరికాయి. ఓ కుందేలు మాంసం కాల్చి ఈశ్వరునికి పెట్టాను. అయితే గుడిలో మాంసం పెట్టేవాడివి నువ్వా? అవును, నా మాట ప్రకారం నేను నడిచాను. అలాగా అన్నట్టు నీ పేరేమిటి? తిన్నయ్య. తిన్నయ్య, కోయి తిన్నయ్య. అయితే నీకు శివయ్య అనే సేవకుడు ఎవడైనా ఉన్నాడా? అంబలి తాగేవాడికి మీ సారథ్యం వాడకడా కాసయ్య? అసలే నేను ఒక కటిక దరిద్రుణ్ణి, నాకు సేవకుడు కూడానా? అతనే ఈశ్వరుడు. బిచ్చగాడ్లా నాకు రెండు చోట్ల కనిపించాడు. పేరడిగితే శివయ్య అని చెప్పాడు. నేను తెలుసుకోలేకపోయాను కాసయ్య. నేనింట్లో లేనప్పుడు నా సేవకుణ్ణని చెప్పి ఈవేళ నా పెళ్ళానికి దర్శనమిచ్చి వెళ్ళాడు. నేను అతన్ని చూశాను. మహానుభావ, నువ్వు చాలా ధన్యాత్ముడివి. ఈశ్వర తండ్రి, నువ్వు కనిపించినప్పుడే నాకు అనుమానం కలిగింది. కాశి నేనే ఈశ్వరుణ్ణి అని నాకు చెప్పి ఉంటే నీ పాదాల మీద పడి ఉందినే. నా మనసు తెలుసుకోలేకపోయావా? కాశయ్య విచారించుకో, రా గుడికి వెళదాం, అతనితో స్వయంగా మాట్లాడదాం. ఆయన కోసం చాలా చోట్ల వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు. కాశయ్య ఈ రోజు నుంచి నువ్వే నా గురువి. మహానుభావ, పరమ పాపాత్ముడు కైలాస శాస్త్రి కొడుకుని నన్నే గురువు అంటావా? సర్వేశ్వరుణ్ణి సేవకుడిగా చేసుకున్న నీకు నేను గురువునా? ప్రాణభయంతో ఏవోవో చెప్పి పారిపోయాను, ఆ మాత్రానికి గురువుని ఎలా అవుతాను? ఎన్ని స్నానాలు చేస్తేనేవి, ఎన్ని జపాలు చేస్తేనేవి, ఎన్ని మంత్రాలు జపిస్తేనేవి చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎందుకయ్యా తిన్నయ్యా? నిశ్చలమైన నిర్మలమైన మూఢభక్తి ముందు భేషజమైన యజ్ఞహోమ జపతపాదులు ఎన్నైనా నిలవలేవు. తిన్నయ్యా దా గుడికి వెళ్దాం, మహేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం. ఈ రోజు నుంచి నువ్వే నేను, నేనే నువ్వు. శివయ్య మధురము శివ మంత్రం మహిలో మరువకెవో మనసా, మధురము శివ మంత్రం మహిలో మరువకెవో మనసా, ఇహ పర సాధనమే ఇహ పర సాధనమే నరులకు సురుచిర తారకమే, ఇహ పర సాధనమే నరులకు సురుచిర తారకమే, ఆగమ సంచార ఆగమ సంచార నా స్వాగతమిదిగొను మా, ఆగమ సంచార నా స్వాగతమిదిగొను మా, భావజ సంహారా భావజ సంహారా భావజ సంహారా నన్ను కావగరావయ్యా, భావజ సంహారా నన్ను కావగరావయ్యా. పాలను ముంచెదవో పాలను ముంచెదవో మున్నీతను ముంచెదవో పాలను ముంచెదవో మున్నీతను ముంచెదవో భారము నీదయ్యా భారము నీదయ్యా పాదము విదనయ్యా నీ పాదము విదనయ్యా
జయ హే సర్వేదా జయ హే సర్వేదా సతి సంభవి ప్రాణేశా జయ హే సర్వేదా సతి సంభవి ప్రాణేశా కారుణ్య గుణ సాగరా కారుణ్య గుణ సాగరా శ్రీకాళహస్తీశ్వర నన్ను కాపాడవా శంకరా కారుణ్య గుణ సాగరా శ్రీకాళహస్తీశ్వర నన్ను కాపాడవా శంకరా మధురము శివ మంత్రం మహిళ మరువకెవో మనసా ఇహ పర సాధన మేనరులకు సురుచిర తారకమే అయ్యో చింతామణి శ్రీహరి ఈ సమయానికే ఈ పాడు జ్వరం వచ్చింది ఏ వేళప్పుడు ఎవరికే వచ్చి పడుతుందో ఎలా తెలుస్తుంది శాస్త్రులు గారు అవునవును చింతామణి ఏమిటండి శాస్త్రులు గారు మర్చాను చూడండి కమలాలు నీకు కాదు చింతామణికి శాస్త్రులు గారు ఇప్పుడు జ్వరం తగ్గింది కదూ అమ్మా చలి చలి కూడా వచ్చింది దుప్పటి దుప్పటి వేళ పడవ లేకుండా ఇప్పుడే రావాలా ఈ మాయరోగం చింతామణి నింపాదిగా నింపాదిగా కప్పు కప్పు చింతామణి ఈశ్వరా శాస్త్రులు గారు గాలి కూడా సోకినట్టుందండి ఏం భయం లేదు నేనున్నాగా ఓ హ్రీం క్లీం ఫట్ ఫహా ఎవరు నువ్వెవరు నేను మీ చింతామణిని కదా శాస్త్రి గారు అవును ఎవరు కాదన్నారు నా చింతామణి కైలాసానికి ఇంకా ఒక్క మెట్టే మిగిలింది శాస్త్రులు గారు నాకు నిద్ర వస్తుందండి పడుకోమంటారా పడుకుంటా పడుకో నాకు చాలా తొందర పని ఉంది నేను ఇప్పుడే వచ్చేస్తా హాయిగా ఉందామని వస్తే ఆనాడు కాశీగాడు వచ్చాడు ఇప్పుడు ఈ మాయిదార రోగం వచ్చింది ఇటొస్తే ఈతముళ్ళు అటొస్తే తుమ్మముళ్ళు కర్మ వచ్చేటప్పుడు కాస్త ప్రసాదం తీసుకురండి తప్పకుండా తీసుకొస్తా తీసుకొస్తా ఇంతమంది ఉంటే ఈ పాడు రోగం దీనికే రావాలి ఇంకెవరికైనా రాకూడదు పిలిచిందా పిలిచిందా ఒక చిన్న రహస్యం అదేమిటి నా దగ్గర రహస్యం ఏమిటి నీకు అబ్బా కాదండి మా మణి 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 చెప్పు ఎప్పుడు కంఠమాల కంఠమాల అని కలవరిస్తూ ఉంటుంది అది మీరు తీసుకొచ్చిస్తే దాని మనసు కుదట పడుతుంది కుదట పడుతుంది అయితే తప్పకుండా తీసుకొస్తా తప్పక తప్పకుండా కానీ నేను వచ్చేసరికి నీ చింతామణి తకా టెక్కేమంటూ ఉండాలి అదెంతసేపు ఇప్పుడే తీసుకొస్తా మణి ప్రతి ఏం రా కాసి నాన్న పోయేవాడు విల్లు అమ్ములు అని పారిపోయి మళ్ళీ వచ్చావే అపరాధం జరిగింది నువ్వు ఇంటికెళ్ళి నాన్న నేను పూజ చేసి వస్తాను
ఇనపేటి తాళించే చూసావుట్రా ఎందుకు నాన్న ఎందుకంటి నీ మొహం పెట్టో నుంచి రాగి శాసనం ఒడి తీయాలి చేయిస్తా రే ఇక ముందు ఎప్పుడైనా నువ్వు ఈ తాళించే ముట్టుకో చూడు ఏం చేస్తాను రాగి శాసనం ఏదో నేనే తెచ్చేవాడిగా నాన్న పోరా పోయి పని చూసుకో యోగ సమాధిలో ఉన్నాడు తిన్నయ్యా తిన్నయ్యా నువ్వెళ్ళి నాన్న నేను పూజ చేసి వస్తాను పోదాం రారా అంటే పూజ అంటావే విట్రా ఇంకా మంత్రపుష్పం పోలేదు నాన్న సాయంకాలం వస్తలే నువ్వెళ్ళి నాన్న నేను ఇచ్చేసి వస్తాను నన్ను పంపించాలని చూస్తున్నావు ఏమిట్రా నీ సంగతి సరే పద మంత్రపుష్పం ఇద్దరం ఇద్దాం కోయవాడు బిల్లు అమ్ములు బిల్లు అమ్ములు విరిచి పారేస్తాను గాడిద కొడక అవునన్న నేను గాడిద కొడుకుని నువ్వు మా నాన్నవి సరిగ్గా సరిపోయింది ఎవడరా నువ్వు కోయ తిన్నయ్యని కోయవాడివా అయ్యో అయ్యో పోరా పోరా బయటికి పోరా దేవాలయం అంతా అపవిత్రమైపోయింది ఎలా వచ్చావరా నువ్వు ఇక్కడికి నాన్న అతను ఒక భక్తుడు అతనేమి అనకు నర్మిరా ఏంరా ఎందుకు వచ్చావు నువ్వు నా తండ్రిని పూజించడానికి ఇది నీ బాబిల్ అనుకున్నావే పోరా బయటికి నీ బతుకుతోడు దేవుడు పూజ మాకు దేవుడే లేడంటారా స్వామి మేము ఇక్కడికి రావడానికి హక్కు లేదా బాబయ్య అందరికీ దేవుడేనయ్యా ఇక్కడికి రావడానికి అందరికీ హక్కు ఉంది నర్మయ్య ఓహో ఇదే సంగతి ఇందుక నన్ను చల్లగా సాగనంపాలని చూశావు ఒరే కాశీ నీకేం కాలం వచ్చిందిరా ఇద్దరు కలిసే మాంసం తెచ్చి పెట్టారన్నమాట లేదు స్వామి మాంసం నైవేద్యం పెట్టిన వాడిని నేనే అయ్యో పాపాత్ముడా మాంసం తెచ్చి పెట్టిన వాడు నువ్వేనా లేదు నాన్న ఏ పెద్ద పులో ఎలుగుబంటో తెచ్చి పడేసి ఉంటుంది అబద్ధం ఆడకూడదయ్యా నేనే స్వామి మాంసం తెచ్చి పెట్టింది అబ్బో సత్యవంతుడు కాశీ ఆనాడు నన్ను నడివీధిలో మనం చేశాడు ఇప్పుడు ఇక్కడ మాంసం తెచ్చి దేవాలయం అంతా అపవిత్రం చేశాడు అధికారితో చెప్పి వీడి తగిన శిక్ష వేయిద్దాం మంచి మాటలు చెప్తున్నావు నాన్న నీకు ఒక నమస్కారం ఇన్నాళ్ళ నుంచి ఎలాగో జరిగింది ఇక మీద నువ్వు నాకు తండ్రివి కావు నేను నీ కొడుకును గాను కాను కాను శివ ధ్యానంలో ఉన్న నా మనసు చెదర కొడతావా మాట్లాడకుండా వెళ్ళు పెడతాను పెడతాను మా గుళ్ళోకి వచ్చి మా మీద అధికారం చలాయిస్తావా వెళ్ళు ముందు ముందు అంత కోపం ఎందుకు పోయివాడు అయితే మాత్రమే పూజ చేసుకుని మరీ వెళ్ళు ఈశ్వరుడు అందరికీ ఒక్కటేగా ఒక్కటే 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 చండాలుడు నోటి నుంచి వచ్చినా సత్యం సత్యమే ఈశ్వరుడు అందరికీ ఒకటి అవును ఈశ్వరుడు అందరికీ ఒకటే సర్వేశ్వర శంకర ఎవరది చింతామణి శాస్త్రి గారు మీరా రండి రండి దయచేయండి ఇదిగో చూశారు మీరు చెప్పినట్టు మీ చింతామణి టకాటకి అంటూ ఉంది సంతోషం ప్రసాదం తీసుకురావటం మర్చిపోయినా ఇదిగో ఈ ప్రసాదం తీసుకో నేను వెళ్ళొస్తాను చింతామణి నా మాట విను నాకు చాలా తొందర పనింది నేను తర్వాత వచ్చి చెప్తాగా శాస్త్రులు గారు అదేమిటండి ఇప్పుడే వచ్చారు అప్పుడే వెళ్తానంటారు చాలా పని కూర్చోండి అయ్యయ్యో అబ్బా మణి చాలా తొందర పని ఉంది రాత్రికి వస్తా నాకు ఈ కంఠమాల అక్కర్లేదు ఉండండి అంటేను ఎంత ప్రీతి మణి చింతామణి నీ రూపు నీ చూపు నీ పలుకు నీ కులుకు ఏం చెప్పమంటావే చిట్టి పిల్ల తప్పకుండా వస్తా వస్తానంటే వస్తా వీడు రాలేదని ఇక్కడ ఎవ్వరూ ఏడవలేదు చింతామణి అలాగైతే ఇదిగో తీసుకోండి అబ్బా
అసలు సంగతి నీకు తెలియదు, తర్వాత చెప్తాగా. శాస్త్రి గారు, పిల్లదానికి మీరంటే పిచ్చి ప్రేమ. మణి వెళ్ళనివ్వవే పాపం. ఏం రాజకార్యం ఉందో ఏమో, మగవాళ్లతో అలా మొండి పట్టు పట్టకూడదు. వారే వస్తారు. వస్తా వస్తా. ఒట్టేయండి శాస్త్రి గారు. వద్దు. సరే మరి వెళ్ళిరానా? అను ఇట్టే పరిగెత్తుకొస్తా. అట్టే జారి పడతారు. మణి కంఠమాల కొట్టుకొచ్చినట్టుంది. ఇది అవునవును బాగుంది, చాలా బాగుంది. నా బంగారు తల్లి. జయ జయ మహాదేవ శంభోహర శంకర సత్య శివ సుందర నిత్య గంగాధర బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసుల్ నిన్ను వర్ణించలేరన్న నేనెంత వాడన్ దయాసాగర. భీకరారణ్య మధ్యంబునన్ బోయనై పుట్టి పశుపక్షి సంతానముల్ కూల్చి భక్షించు పాపాత్ముడన్ దివ్య జపహోమ తప మంత్ర కృషి లేని జ్ఞానాంధుడన్ దేవుడే లేడు లేడంతు దూషించు దుష్టాత్ముడల్ దుష్టాత్ముడల్. విశ్వరూప మహామేరు చాప జగత్ సృష్టి సంరక్ష సంహార కార్యకలాప మహిన్ పంచభూతాత్మ వివేకదా దేవదేవా శివ పృథ్వి జలవాయురాకాశ తేజో విలాస మహేశ ప్రభో. రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వర కాశీపురాధీశ విశ్వేశ్వర. నీలి మేఘాల కేడి వినోదాలలో తేలు శ్రీశైల మల్లేశ్వర శ్రీశైల మల్లేశ్వర. కోటి నదులందు సుస్నానముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వసయించు శ్రీరామలింగేశ్వర శ్రీరామలింగేశ్వర. నిత్య గోదావరి నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వర భీమేశ్వర. దివ్య ఫల పుష్ప సందోహ బృందార్చితానంద భూలోక కైలాస శైలాన వసయించు శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర. దేవదేవా నమస్తే నమః. అధికారి గారు మళ్ళీ అదిగో వాడే దేవాలయంలో ప్రవేశించి మాంసం తెచ్చిపెట్టాడు. ఏ దండకులు వాడిని బయట తీసుకురండిరా అధికారి గారు. ఏయ్ కొంట్రా రండి. నువ్వు రాలా బయట రారా. పాపిల్లు అనుకున్నావే స్వామి? నేనే అపరాధం చేసిన వాడిని కాను. కావు దొంగ దేవుని కంఠమాల ఏం చేశావురా? కంఠమాల? అవును కంఠమాల. ఏ కంఠమాల స్వామి? ఏదా తాళాలు పగలగొట్టి సంస్కరించావే ఆ కంఠమాల. అధికారి గారు వీణ్ణి బంధించండి. అయ్యా దేవుని సమక్షంలో అబద్ధం ఆడరాదు. అధికారి గారు ఇది చాలా అన్యాయం. ఇతను పరమభక్తుడు, మహేశ్వరుని చేతి సేవ చేయించుకున్న మహాత్ముడు. ఈశ్వర దశబండ దగ్గరికి తీసుకెళ్ళండి రా. తీసుకెళ్ళండి రా.
అక్కడ తెలుస్తుంది అసలు సంగతి. పిన్ని ఏ నాయన దేవాలయంలో దేవుని కంఠమాల మాయమైంది పిన్ని. అదేంటి కాశి? ఎవరో దొంగిలించేశారు పిన్ని. నాన్న ఆ దొంగతనం తిన్నడనే భక్తుడి మీద పెట్టాడు. పాపం అతన్ని భటులు రత్తబండ దగ్గరికి తీసుకెళ్తున్నారు పిన్ని. అయ్యో ఏం దారి కాశి, ఇప్పుడు దొంగతనాలు దుండగాలు ఎక్కువైనాయి. మొన్న మా అమ్మ ఇచ్చిన కమలాలు కూడా పోయినాయి. కమలాలు? నేను ఇంకా ఆయనతో చెప్పలేదు. ఎక్కడ పెట్టావు పిన్ని? పెట్లో పెట్టాను. పెట్లోది పెట్లోనే మాయం. ఈ దొంగ ఎవడో నేను కనిపెడతాను. అందాక ఈ సంగతి నాన్నకు తెలియనివ్వకు పిన్ని. ప్రపంచాన్నంతా కళ్ళతోటే జయించవచ్చు తెలుసా? అలాగే అమ్మా. నా బంగారు తల్లి చాపిల్లకి ఈత నేర్పాలా? అమ్మా ఇప్పుడు గాని శాస్త్రులు గారు ఉంటే. ఉంటేనా? మీరైపోయేవాడు. ఓహో నువ్వా? ఏ ఇలా వచ్చావు? కూర్చో కూర్చో. నేను కూర్చోడానికి రాలేదమ్మా. మరి ఎందుకు వచ్చావు? మా నాన్న చాలా అన్యాయం చేస్తున్నాడు. ఈశ్వర భక్తుడైన కోయితిన్నయ్య మీద దేవుడి కంఠమాలు దొంగిలించాడనే నేరం మోపి పాపం అతనికి శిక్ష వేయించాలని చూస్తున్నాడు. ఎవరు ఎలా పోతే మాకే, మా పని మాది. వెళ్ళు వెళ్ళు. అది కాదమ్మా, అతను నిర్దోషి. మా నాన్నతో చెప్పి అతన్ని ఎలాగైనా విడిపించరు. మంచివాడివే. మీ నాన్న దగ్గర నీకున్న సరం మాకెందుకు ఉంటుంది? అసలు ఆయనతో మాకేం పరిచయం లేదే. ఏదో ఒకటి రెండు సార్లు దేవాలయంలో చూసాం అంతే. ఏమిటమ్మా అలాగంటారు? మా నాన్న చూస్తే ఎప్పుడు చింతామణి చింతామణి అని శివమంత్రంలా చెప్పేస్తుంటాడు. మీరు చూస్తే అడుగు కమలాలు. అమ్మా అమ్మా, మొన్నటి వరకు మా పిన్ని చెవులుకుండేవి, ఇప్పుడు అమ్మయ్యో చూసావుటే. మీ తెలివితేటని ఉపయోగించి ఆ తిన్నయ్యని విడిపించండి చాలు, మీకు పుణ్యం ఉంటుంది. అయ్యో దానికే. అలాగే సరే నేను పెడతాను. వెళ్ళు వెళ్ళు. అవును బాబయ్య, శివుణ్ణి పూజించడానికి దేవాలయంలోకి వెళ్ళిన సంగతి నిజమే. శివ పూజ చేయడానికి చిన్నలని పెద్దలని విభేదాలున్నాయా? పల్లె పట్టణాల్లోని ప్రజాకశిమలాన్ని బాగుచేసే పాకీ పనివాడు మొదలుకొని మూడు పూటలా స్నాన సంధ్యావందనాలు చేసే పండితోత్తముల వరకు అందరికీ ఆ సర్వేశ్వరుణ్ణి ఆరాధించడానికి సమానమైన హక్కు లేదా బాబయ్య? భగవంతుడు మానవులందరినీ ఒకే విధంగా సృష్టించాడు. కాని మానవుల ఆ సంగతి మరచి మదోన్మత్తులై అడవి మృగాల కంటే అల్పంగా ప్రవర్తిస్తున్నారు. మృగాల్లో అంటరాని మృగం లేదు, చూడరాని మృగం లేదు. కాని మానవుల్లో అంటరాని వాళ్ళు, చూడరాని వాళ్ళు, మాట్లాడరాని వాళ్ళు కూడా ఉన్నారు. జాతులు మతాలు సృష్టించుకున్నది మనం, కులాలు తెగలు కల్పించుకున్నది మనం, చిన్నలు పెద్దలు అనే ఎక్కువ తక్కువలు తెచ్చిపెట్టుకున్నది మనం. అంతేకాని ఆ సకల చరాచర సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు కాడు బాబయ్య. సర్వేశ్వరుడు మెచ్చుకునేది జాతులు కులాలు మతాలు కావు, సద్భక్తి. నిశ్చలమైన నిర్మలమైన నిరాడంబరమైన భక్తితో ఎవరు ఆరాధించినా సరే భగవంతునికి ఇష్టలే. రెడ్డి గారు, పంచాయతీదారు, ఈ కొయ సన్నాసి ధర్మ పన్నాలు మనకు అక్కర్లేదు. నిందిత స్థానంలో నిలబడిన ఈ దొంగ ఓ పెద్ద నీతి బోధకుడు, కోయముండకుడు. గుణం వల్ల తెలుస్తుంది నాన్న, ఆ జాతి కులం వల్ల కాదు, బడాయి వేషాల వల్ల కాదు. అన్నారు మా భావాన్ని విడిచిపెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది. మా భావాన్ని మీరు ఎలా బాధ పెట్టడానికి? ఆయన మీకు ఏ అపచారం చేశాడు, ఏ అపరాధం చేశాడు బాబయ్య? పవిత్రమైన దేవాలయంలో ప్రవేశించాడు, మలినమైన మాంసం తెచ్చి మహేశ్వరి సన్నిధానంలో పెట్టాడు, దేవస్థానం కంఠమాల దొంగిలించాడు. అబద్ధం, అంత అబద్ధం. మా బావ దొంగ కాడని నేను ప్రమాణం చేసి చెప్తాను. ఓవే, నీ ప్రమాణాలు ఎవరికి కావాలి? ఇక్కడ గోమాంసం తినేవాడికి పేడ ప్రమాణం. బాగుంది, వెళ్ళు వెళ్ళు. నేను వెళ్ళను, నన్ను చంపినా సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఏందే నీకు బుద్ధిగానే ఉండదా లేదా? ఇదేంది పంచాయతీ అనుకుంటావా, చెంచుకుడే అనుకుంటావా? పోదప్పా, వెళ్ళను. నేను వెళ్ళను, మా బావను విడిచిపెట్టే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అయ్యా, నన్ను నా కష్టం చూసుకోవడం మీ మనసు కరగలేదా? ఏమి ఎరిగినా మా ఇక్కడిని పట్టుకుని గుడ్డుని కట్టినట్టు కట్టారే, ఇదేనా మీ న్యాయం? ఇదేనా మీ ధర్మం? ఇదేనా మీ మానవత్వం? అయ్యో,
పరమేశ్వర, ఈ అన్యాయాన్ని కనిపించలేదా? నీకు కళ్ళు లేవా? అన్నల్లారా, దయచేసి మా బావను విడిచిపెట్టండి. కావలసి ఆయనకు బదులు నన్ను కట్టండి, నన్ను కొట్టండి, నన్ను ముక్కలు ముక్కలుగా చేసేయండి. మా బావను మాత్రం ఎలాగైనా విడిచిపెట్టండి. ఈ ముష్టి వాళ్ళ న్యాయశాస్త్రాలు చెప్పేవాళ్ళు, అయితే మీరంతా ఎందుకండి ఇక్కడ? ఏ దండాసులు, వీళ్ళ నుంచి దాన్ని ఈడ్చికెళ్ళండి. ఎవరయ్యా వచ్చేది? ధైర్యం ఉంటే రండి, గుండెలు చీల్చి పారేస్తా. అబ్బో, చీల్చి పారేయడానికి వీళ్ళేం పనసపళ్ళు కాదు. రే దండాసులు, ఎవరు అలా తప్పుతారు? ముందుగా దాన్ని ఈడ్చుకు వెళ్ళి బండిల దొడ్డ పెట్టి తీగలేసి మరీ రండి. చీల్చి పారేస్తుంది చచ్చేందుకు ముందు. నీలా బాబా, వెళ్ళు నీలా, వెళ్ళు. ఈశ్వర నా తండ్రి. ఏయ్ పో. అయ్యో, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెళ్ళాం పిల్లలు లేరన్నమాట. రెడ్డి గారు, పంచాయతీదారులు, ఆ మహాతల్లిని అలా కష్టపెట్టొచ్చా? మీ పెళ్ళాం పిల్లల్ని ఎవరైనా బందెల దొడ్లో పెడితే నోర్మై తనేగలను. ఏందండో శాస్త్రులు గారు, మీ పిల్లడు ఎలా వాగుతుండడో విన్నారా? వాడా? వాడి సంగతి నేను చెప్తాను, మీరు ఉండండి రెడ్డి గారు. మా నాన్న సంగతులు నేను చెప్తాను, వినండి రెడ్డి గారు. ఎన్నో ఉన్నాయిలేండి. నోర్మై విచారణ సాగనివ్వండి. దేవాలయంలో ప్రవేశించానని తానే ఒప్పుకున్నాడు రెడ్డి గారు. అవునవును. తర్వాత కరకుట్లు రక్త మాంసం తెచ్చి గర్భగుడంతా కమిన చేసి పారేశాడు. దాని సంగతి ఏమంటావు? రక్తం ఏమిటి, మాంసం ఏమిటి, మీరేమిటి బాబయ్య? మీలో రక్త మాంసాలు లేవా? భక్తికి ఆలయం అంటారే, జీవాత్మే పరమాత్మ అంటారే. మీ జీవుడు లేకపోతే మీ దేహమే లేదు. దేహం ఒట్టి మాంసపు ముద్ద. ఆ మాంసం తెచ్చి నేను దేవుడికి పెడితే తప్ప? ఒరే కోయతిన్నా, ఈ యాదాంతాలన్నీ యాడ నేర్చుకుంటారా? ఇదంతా వాడికి ఎలా తెలిసి ఏడుస్తుంది రెడ్డి గారు? గొడ్డలి పిడి వల్ల చెట్టుకే చేటన్నట్టు అడుగు కులభ్రష్టుడు ఆ విభీషణయ్య మా కాశిగాడు వాడు నేర్పిందే. పరధనముల పరవనితల పరవిద్యల పరుల ఘనత పరవస్తువులన్ ధరలో తనవన చల్లదు నరవరుడా చెప్పబోకు నగుబాటగురా అన్నట్లు ఈ కైలాస శాస్త్రికుడికి అంత జ్ఞానం ఉంటే వాడెందుకు ఇలాగుంటాడు? ఇదంతా జన్మాంతర సంస్కారం రెడ్డి గారు, జన్మాంతర సంస్కారం. అంత నా తండ్రి కటాక్షం. ఈ తండ్రి కాదు రెడ్డి గారు, ఆ తండ్రి సర్వేశ్వరుడు, అతని కటాక్షం. విన్నారా రెడ్డి గారు, మాంసం తెచ్చి దేవుడికి పెడితే తప్పు లేదని వాదిస్తున్నాడు ఈ కసాయోగి. అవునవును. తప్పో ఒప్పో నిర్ణయం చేయవలసిన వాళ్ళు మీరు కానీ వాడు కాదే. అవునవును. సరే, మాంసం తెచ్చిపెట్టినట్టు వాడే ఒప్పుకున్నాడు, ఇక కంఠమాల సంగతి? ఒరే తిన్నా, నా మాట విని అది కూడా ఒప్పుకొని ఆ కంఠమాల కూడా తెచ్చిచ్చేరా? కంఠమాల, కంఠమాల సంగతి నాకేం తెలియదు బాబయ్య. తెలుదు తెలుదు అంటే ఉరిచచ్చా ఉరిచచ్చా, ఏడుందో తెచ్చిచ్చేరా? నేను తీయని వస్తువు నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వగలను బాబయ్య? ఏడుంటే ఆడ నుంచే తీసుకొచ్చిచ్చేరా? దొంగడెవడైనా తీశానంటాడరా? దొంగనాయాల అది దొంగిలించిన పెద్ద మనిషి వేరే ఉన్నాడు రెడ్డి గారు, వేరే ఉన్నాడు. పెట్టో నుంచి చల్లగా కచ్చి నానా. ఏందో నువ్వు, నువ్వురుకో, మీ నాన్నగారేం అబద్ధం ఆడతారా? ఊరోళ్ళంతా ఆయన గంగిగోవులాగా చుట్టూ ఉంటే. గంగిగోవు కాదు రెడ్డి గారు, గంగిరద్దు. ముందుకెడితే పొడుస్తుంది, వెనక్కెడితే తంతుంది. రెడ్డి గారు, అసలు ఆ కోయి తిన్నీ దేవాలయంలో జ్వరబెట్టిన వాడు ఆనందమే, ముందుగా వాడిని పట్టించండి. లేదు బాబయ్య, నేనే. నువ్వు నోరు మూసుకో. రెడ్డి గారు, వాడు నా కొడుకు కదా అని మీరేమీ సందేహించక్కర్లేదు. న్యాయశాస్త్రానికి వాడు ద్రోహి. అవును రెడ్డి గారు, వినండి, మీరు వినండి, అంతా వినండి. నేను ద్రోహిని, ముమ్మాటికి ద్రోహిని. మా నాన్న చెప్పింది నిజం. ఈ ద్రోహికి అతను తండ్రి అంటే పెద్ద ద్రోహి. కుటుంబానికి ద్రోహి, కులానికి ద్రోహి, గ్రామానికి ద్రోహి, ప్రజలకు ద్రోహి, దేశానికి ద్రోహి, దేవునికి ద్రోహి, ద్రోహులకే ద్రోహి. ఇలాంటి వాడికి దత్త కొడుకునై నాన్న అని పిలవడమే పెద్ద ద్రోహం. నాన్న ఇలారా, నీ బండారం అంతా బయట పెడతాను. పిన్ని రా, పిన్ని రా. అయ్యా చూడండి, అన్నిటికంటే మా నాన్న ఘోరమైన ద్రోహం చేశాడు మా పిన్నికి. అడగండి, మీకే బోధపడుతుంది. పిన్ని చెప్పు, పిన్ని చెప్పేసి. గౌరీ రైట్.
చెప్పు. నేను నీకు చేసిన ద్రోహం ఏమిటో వీళ్ళందరి ముందు చెప్పు. చెప్పవే. మీరా శివ శివ, లేదండి లేదు. మీరు నా ప్రత్యక్ష దైవం. పిన్ని పిన్ని, నువ్వురుకో కాశీ. స్వామి రెడ్డి గారు, తెలుసు తెలియకు వారు ఏదైనా తప్పు చేసి ఉంటే నా కోసం వాళ్ళు క్షమించండి. ఇంటికి వెళ్ళు. అయ్యో మహాభక్త. ఆహా మహాసాధ్వి. రుద్రదేవ, ధర్మం న్యాయం సత్యం ధ్వంసమైపోతున్నాయి ఇక్కడ. ద్రోహి, నీ కపట వేదాంతోపన్యాసాలతో కఠోర శిక్షాస్మృతి నుండి నువ్వు తప్పించుకోలేవు. రెడ్డి గారు, న్యాయ నిర్ణయానికి మీ మానవులు అసమర్థులైతే ఆ మహేశ్వరుణ్ణి, ఆ ప్రళయకాల రుద్రుణ్ణి ప్రమథ గణాలతో సహా తెచ్చిక నిలబెడతాను. ఓం మహేశ్వర, ఓ చండీశ్వర, నందీశ్వర, భృగీశ్వర, న్యాయం న్యాయం. శాస్త్రులు గారు, శాస్త్రులు గారు, తీర్పు తీర్పు. యాందిరా తిన్నా, మాటలతో లంగారా నువ్వు. ఉండు చెప్తా. ఏ దండాసులో, ఈ నీడ్చికెళ్ళి చెట్టు కట్టండి, తప్పొప్పుకునే వరకు కొళ్ళాలట్టు కొట్టండి, పందిల దొడ్లో పెట్టండి. ఏ సంగతి మాకొచ్చి చెప్పండి, అప్పుడు ఇస్తాం తీర్పు. ఏమంటారు ఏ శాస్త్రులు గారు? మూర్తి భవించిన న్యాయమూర్తులు. రెడ్డి గారి సంగతి వేరే చెప్పాలా? ఒరే దండాసులు, నేర్చుకోనండి. లేవండి లేవండి. ఏంటి కూర అయ్యా, మా బావని ఎక్కడికి విడిచిపెడుతున్నారు? ఆయన్ని విడిచిపెట్టండి, ఆయన్ని విడిచిపెట్టండి. అయ్యా మా కష్టం చూసేవాళ్ళు ఎవరు లేరా? మమ్మల్ని బాటల నుంచి రక్షించేది ఎవరు లేరా? పరమేశ్వరుడు లేడా? నీలా, ఏమిటా మాటలు? పరమేశ్వరుడు లేడా? అయ్యయ్యో, ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన్ని నమ్ము, శివయ్యని నమ్ము, సర్వరక్షకుడైన కాళహస్తీశ్వరుణ్ణి నమ్ము. గౌరీ, పది ద్రోహి మామిస్తున్నాను, చండాలు రాలా. పది మంది మధ్య పరువు తీసి తిరిగి క్షమిస్తామంటావుతే పాపాత్మురాల. సిగ్గులే, గడప దాటి ఎందుకు వచ్చావు? అసలు ఎందుకు వచ్చావే? కొట్టద్దండి, పొరపాటు జరిగింది, క్షమించండి. నార్మల్, ఆ కాచిగడికి అదికే నీకు బోధపరిచి అక్కడికి రమ్మన్నాడు, అంతేనా? చెప్పవే. లేదండి, బయట నిల్చున్నాను, ఆడదాని గొంతు వినబడింది, భయపడి అక్కడికి వచ్చాను. అబద్ధం, నాతోటి అబద్ధం చెబుతావుతే? లేదండి. లేదు లేదు, ఆవిడ ఏడుపు మీ కేకలు విన్నాను, మీకేమైనా ప్రమాదం జరిగిందేమో అని భయపడి పరిగెత్తుకొచ్చాను. ఏంటి నాకు ఆ ప్రమాదం? నోటికొచ్చాడు పేల్తాకే ఆలోచించాను. కొలవడు అక్కడ, కొలవడు. నేనెవరు? నా దేవుడు. నా మాట వేదవాక్యం. మూడు రోజుల వరకు నువ్వు అన్నం తింటానికి వీల్లేదు. ఇల్లాలికి స్థానం ఏం చెప్పాను నీకు? చెప్పు. ఇల్లాలికి స్థానం వంటిల్లు. నువ్వు గడప దాటి ఎన్నడూ బయటికి రాకూడదు. ఆ కాలం మారిపోతున్నది నాన్న, మారిపోతున్నది. ఏం కాలం రా పుయ్య కాలం, మనం తలుచుకుంటే కాలం గెలవని మార్చి పారేస్తావు రా నాన్న. మార్చి చూపించేవాడిని కానీ మా పిన్ని మొహం చూసి విడిచిపెట్టాను. కాశీ అలా అనకూడదు నాయన. నార్మై, హోలోపలికి.
అయ్యో పశువును కూడా ఇలా ఎవరు కొట్టరు. నాన్న, నేను నీకు చివరిసారిగా చెప్పడానికి వచ్చాను, ఆ కంఠమాల తిన్నడు దొంగలించలేదు. ఆ దొంగ ఎవరో నీకు బాగా తెలుసు. నా మాట విని వెళ్ళి పొరపాటు జరిగిందని ఒప్పుకు. రెడ్డి గారితో భక్తుని విడిచిపెట్టమని చెప్పు. ఆ మహాపతివ్రత కడుపులో చిచ్చు పెట్టకు నాన్న, ఇప్పటికైనా ఈశ్వరుడు నిన్ను క్షమిస్తాడు. చీకాడిదా, నాకే బుద్ధులు చెబుతావుట్రా. ముందు నా ఇంట్లోంచి బయటకున్నాడు. ఈ రోజు నుంచి నేను నీకు తండ్రిని కాదు, నువ్వు నాకు దత్తుడివి కాదు. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రానివ్వను. పో బయటికి. రక్షించావు. నేను మా నాయన్ని నాన్న అని పిలవక ముందే ఆయన చచ్చిపోయాడు. దాంతో చిన్నానన్న నాన్న అనే కర్మం నాకు పట్టింది. ఈ వాడితో అది పోయింది. నీ పాపి శాస్త్ర అంతా నీతిని ఉంచుకో, నాకేం అవసరం లేదు. న్యాయం ధర్మం నీతి నిజం అన్ని తెలిసిన పెద్దలకి మీరు మీరు తలుచుకుంటే మా మామని కాపాడగలరు. రండి బాబాయ్య, రక్షించండి. మా బావని గురిపిస్తాడు. ఏ నేరానికి బాబాయ్య గురిపించాను? మీ పాదాలు పట్టుకుని బతున్నాను. మడిగట్టుకుంటే నన్ను ముట్టుకుంటావా? పాతలకి స్వామి, మీకు మడి మైన సమస్య అయితే నాకు ఇది జీవిత సమస్య. పాపం, మీరు మైలు పెడితే మళ్ళీ మడిగట్టుకోగలరు. కానీ నా భర్త ప్రాణం పోయిన తర్వాత నేనేం చేసినా ఆయన తిరిగి రాదు. రండి స్వామి, ఆయన్ని కాపాడండి. అయ్యో, ఎందుకు ఇలా చూస్తారు? నా వేదన మీకు అర్థం కాలేదా? ఈ అమ్మగారే నా స్థితిలో ఉంది, ఆమె హృదయం ఎంత క్షోభిస్తుందో అడగండి. వద్దమ్మా. గౌరీ, చైతి, తీవే బయటికి పోతావా లేదా? స్వామి, నాకు పతిభిక్ష పెట్టండి. ఒక కోయవాడు దేవుని పూజించినందులు ఇంత కోపమా? ఇంత మండి పట్ట స్వామి, వారిని విడిపించండి. ఇక మీద ఆయన ఏనాటికి మీ గుడికి రాకుండా నేను చేస్తాను. వారి కాళ్ళ మీద పడి బతిమాలుకుంటాను. తల్లి, ఆడదాని ఆరాటం మీకు తెలియదు. మీరైనా దయచేసి చెప్పండి అమ్మా. దొంగాడి పెళ్ళానివై? దొంగాడి పెళ్ళాను స్వామి. వెళతావా? నీకు రెండు తగిలిస్తారా? చెప్పు. ఉండు. వెళతావా లేదా? మహాయిల్లాన్ని వదండి, మీకు పుణ్యం ఉంటుంది. ఆమె భర్తను విడిపించండి. సౌరి, వెళ్ళవే. వెళ్ళు. ఎక్కడికి? నన్ను ఎదురిస్తావుటే పతియే, పతియే, పతియే ప్రత్యక్ష దైవం. అవును, అందుకే ఈ మహాతల్లి శాపం నుంచి మిమ్మల్ని రక్షించుకోవడానికి నేను ఈ విధంగా అడుగుతున్నాను. దయచేసి ఆ మహాభక్తుని విడిపించండి. ఏమన్నా? ఆ భక్తుని విడిపించండి. అలా నిల్చుంటారే, రండి, నన్ను తప్పండి. గౌరీ! ఏమిటి? ఊరుకోండి, మీ బెదిరింపులు చాలించండి. ఈ అరాచకం అనుభవిస్తూనే ఉన్నాను. నానాటికి మితి మీరిపోతున్నారు. నన్ను మీరు శిక్షలో పెట్టినట్లు మిమ్మల్ని హద్దులో పెట్టి రక్షించుకునేందుకు నాకు హక్కు ఉంది. నా ధర్మం ఏమి చెడు పొదిలేండి. వీళ్ళు ఆయన్ని విడిపించండి. రాక్షసి, కేకలేకండి. ఈ సమయం చూడాలనే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పిన్ని. నానా, ఆవేశపడకండి. మనం బ్రతికే మార్గం చూడండి. మీరందరూ చేరి నన్ను అవమానిస్తారా? గౌరీ, నువ్వేదో మహాపతివ్రతం అనుకున్నానే, ఇప్పుడు తెలిసిందే నీ బండారం. ఇక నుంచి నేను ముఖం చూడను. మీరందరూ కట్టగట్టుకుతామండి. స్వామి, నా నుంచి మహాతల్లిని కష్టపెట్టుకోండి. నా కర్మకి ఎవరేం చేస్తారు? అమ్మా, నన్ను క్షమించి. మీ కష్టాలకు నేనే తరపురాను.
మీ సాక్షాత్ గౌరీశ్వరు మీ పుణ్యమే మా అందరినీ కాపాడుతు మీ కాళ్ళ మీద పడి వేడుకుంటాను. అయ్యో అయ్యి చెప్పించకమ్మా అయ్యి వస్తాను మళ్ళీ నేను చెప్తాను. మా వారి వెనుకపోయినా మీ ఆయనకి ఈశ్వరానుగ్రహం పూర్తిగా ఉంటుందమ్మా. నా మంగళసూత్రం కాపాడమ్మా. ఈశ్వర మహా ఇలా మా వారు చూస్తే అలా ఉన్నారే ఏదో జరిగినట్టుంది. చెప్పండి చెప్పరు. ఏమీ లేదు నువ్వు శాస్త్రులు గారు. చాలే ఉందో కోపమా? సల్లాపముల దేనవా చాలు చాలు నవ మోహన సుందర ఎందుకి బింకము ఇంకా చాలించు నీ పొంకము సుందర ఎందుకి బింకము ఇంకా చాలించు నీ పొంకము మనసార ప్రేమించితి నిన్ను మనసార ప్రేమించితి ఒక క్షణమైన విడజాలరా చాలు చాలు నవ మోహన సరి నా జంట వేణి వలపు పంట వెగజాని ఒట్టి కలగాదురా నమ్మరా దివ్య సుకుమార నవ మన్మగ చాలు చాలు నవ మోహన నవ మోహన నవ మోహన చాలు చాలు నవ మోహన. ఏందయ్యో శాస్త్రులు ఏందయ్యా శాస్త్రులు? ఓహో రెడ్డి గారా, బసారెడ్డి గారు. దయచేయండి దయచేయండి. ఆ శిష్యురాలు చింతామణి చేత భరతం పట్టిస్తున్నాను. భరతం చింతామణి ఏది ఏది ఈ భంగిము ఈ ముద్రవి ఎలా ఉంది ముద్ర? ముద్ర భరతం అంట భరతం. మీ భర్తం నే పట్టిస్తా శాస్త్రులు. ఏందయ్యా ఇదంతా? ఆడ ఈదిలో నిప్పంటించి ఏడకొచ్చి ఈ తొత్తుతో కూడి భరతం కిర్తమని భాగవతాలు ఆడుతుండా?
వలే శిశిరాలను సంపాదించావు గురు. శంభోహం శివోహం శంభో శంకర. శాస్త్రులు గారు శాస్త్రులు గారు. మహేశ్వర, ఈ గొర్రెల మందను చూడు. అగ్నిహోత్రం లాంటి కైలాస శాస్త్రం ఇదే అనుమానం. చింతామణి చిద్విలాస శృంగార గీతాంజలి ఆ కైలాసపతికి సమర్పిస్తూ ఉంటే ఆ మధురతర సంగీత తరంగ మనోజ్ఞ నృత్య భంగిమాల్లో మైమరచి రసాస్వాదన చేస్తున్నాను. ఇంత మాత్రానికే ఈ కైలాస శాస్త్రం మీద అనుమానమా? దుస్సహం దుర్భరం ఓం శివోహం. బుద్ధి బుద్ధి, క్షమించండి స్వామి, మీ పిల్లడి మాటలని మోసపోయాం. మీరందరూ మూఢమతు అప్రయోజకులు. సాయంత్రం శివాలయంలోకి రండి, ఈ కైలాస శాస్త్రం అయిమేమిటో చూపిస్తాను, అప్పుడైనా నిజం తెలుసుకుంటాను. వెళ్ళండి. సాయంత్రం ఆలయానికి రాకపోతే మిమ్మల్నందరినీ ప్రమథ గణాలు భస్మం చేసేస్తాయి. రెడ్డి గారు, ఇదంతా ఒట్టి బూటకం, మా నాన్న మాట నమ్మకండి. అంతా తగలేయండి. శివో శివో హస్తులు గారు హస్తులు గారు. శాస్త్రులు గారు, ఏమిటండి ఇదంతా? ఏముంది, ఇదంతా మీ నాశనానికి వచ్చింది. శాస్త్రులు గారు, మీ నగల విషయాలన్నీ వాళ్ళకి తెలిసిపోయినాయి. ఇది ఎలా కాపాడుకుంటారో మీ దేవ. అయ్యో, అయితే మాకేమిటి దారి? నేను చెప్పినట్టు వింటావా మణి? నేను చెప్పినట్టు వింటావా? చెప్పండి. అలా చేస్తే మాకేం అపాయం లేదు కదా? ఏమీ లేదు, ఇదంతా నాది భారం. శివయ్య శివయ్య. వాడు ఎందుకు చెప్పడో చూద్దాం. రారా స్వామి. చంచలమైన చిత్తమిదే నీ జ్ఞానాంజనారేఖతే నీ మంగుంగునే నిశ్చలత్వమొదవెన్ నిండారు నీ భక్తితే కామక్రోధ విరోధ వర్గములు చీకాకైన సించెన్ భవధామంబౌ రజితాద్రిజేత దయరాదా కాళహస్తీశ్వరా కాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. చండహుతాసుకీలికలు చైయనగ్రక్కుచు దండధారి మార్కండునిపై మహోగ్రగతి గ్రక్కున వైచిన కాలపాశమే గ్రక్కున వైచిన కాలపాశమే తుండెములై పఠాలు మని తూలిపడెన్ నిన్ను నమ్మువారికి దండనలేమి లెక్క రజితా చలవాస మహేశా ఈశ్వరా. ధన్యుడనైతి నీ దేవదేవా ధన్యుడనైతి నీ దేవదేవా ఎన్నడైన మధువనయ్య పాద సేవా ఎన్నడైన మధువనయ్య నీ పాద సేవా పాహి శంకరా మాం పాహి శంకరా మాం పాహి శంకరా పాహి మాం పాహి శంకరా. రుద్రదేవ ఓం నీలకంఠ ఓం మృత్యుంజయ రా మాట్లాడు మాట్లాడు. శంభో శంకర శంభో శంకర. మంచిది.
మంచిది మంచిది శంభో శంకర స్వామి నీ నిరంతర పరమ భక్త అగ్రగణ్యుడైన ఈ కైలాస శాస్త్రి దేవ వినకనుమ ఈ గొర్రెల మంద వినేటట్టు మాట్లాడు మాట్లాడు భక్త నీ కోరిక తెలియజేయి అజ్ఞానతి మీరాంధకారంలో ఉన్న వీళ్ళందరూ కళ్ళు తెరిచేటట్టు చెయ్యి వీరి సంశయ పిశాచం వదిలిపోయి నిజం తెలుసుకునేటట్టు చెయ్యి నా ప్రియ భక్తుని శంకించిన వాళ్ళెవరు వాళ్ళెవరో ముందుకు రండి మహేశ్వర క్షమించండి సామే క్షమించండి కూర్చోండి ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి ఈశ్వర నీ కంఠమాల దొంగిలించిన ఆ దొంగెవడు వచ్చాడు వాడే తిన్నడు కోయ తిన్నడు తెలిసింది సామే తెలిసింది నువ్వు ఇప్పుడు ఊవను ఆ తిన్నని తీసుకొచ్చి నీ గుడి ముందు బలేస్తావు ఆగండి కంఠమాల దొంగిలించిన వాడు కైలాస శాస్త్రే కాశీ కాశీ ఎక్కడరా ఇక్కడ రెడ్డి గారు మా నాన్న కైలాస శాస్త్రి గారి తాళం చెవి ఇక్కడున్నాయి శాస్త్రులే గొడవంత శ్రీహరి చెప్పు అక్కడికి ఎలా వచ్చారు మా కాశీగాడు కదూ మిమ్మల్ని రప్పించింది చెప్పు చింతామణి నువ్వు చెప్పు అవునని చెప్పు అవును మణి నువ్వు ఊరుకో ఇంతవరకు జరిగింది చాలు శ్రీహరి శాస్త్రులు అయ్యా రెడ్డి గారు దేవుని కంఠమాల దొంగిలించింది ఏని మమ్మల్ని మోసగించి తీసుకొచ్చింది ఏని శివలింగం వెనక మమ్మల్ని నిలబెట్టింది ఏని శివుడి సందేశం మా చేత మాట్లాడించింది ఏని అన్ని ఏని అబద్ధం అబద్ధం శ్రీహరి నువ్వు సర్వనాశనం అయిపోతావు ఇదిగో శాస్త్రులు నీ బెదిరింపులకు బెదిరే వాళ్ళు ఎవరూ లేరు అయ్యా రెడ్డి గారు మమ్మల్ని క్షమించండి ఈ దుర్మార్గుని మాటలు విని మేము మోసపోయాం అయితే కంఠమాల ఏడుంది మా ఇంట్లోనే ఉంది సెలవైతే ఈ క్షణమే తెచ్చుకుంటాం ఓం రుద్రదేవా ఏయ్ నర్మి యాడ్రా నీ రుద్రుడు యాడ్రా నీ పెమదగణాలు ఏయ్ పెమదగణాలు పట్టండి ఈ రుద్రదేవుణ్ణి దయచేసి వాడిని విడిచిపెట్టండి మీకు పుణ్యం ఉంటుంది ఇక మీద వారు ఎప్పుడు ఇలాగ చేయరు నా మాట నమ్మండి ఇప్పుడు వారికి జరిగిన పరాభం కంటే కఠిన శిక్ష వేరే ఉందా చెప్పండి అంతగా మీకు వారిని శిక్షించాలని ఉంటే వారిని విడిచి నన్ను శిక్షించండి వారిని స్థూలాలతో పడవాలని ఉంటే నన్ను పడవండి వారి కళ్ళు ఊడబెరకాలని ఉంటే నా కళ్ళు ఊడబెరకండి ఎలాగైనా నేను ముత్తైదుగా చనిపోయేందుకు అనుగ్రహించండి మాట్లాడే రెడ్డి గారు పిన్ని పిన్ని నువ్వైనా చెప్పు నాయన మిమ్మల్ని బ్రతి నాటి ప్రయోజనం లేదు నాలో సత్యం అనేదే ఉంటే నేనే భారతీయ సాంప్రదాయాలు తప్పని పతివ్రతనే అయితే నేను చేసే గౌరీ పూజలో మహత్యమే ఉంటే మీ హృదయాలు కరగాలి మీకు కనికరం కలగాలి రెడ్డి గారు రెడ్డి గారు ఎడవండ్రా శాస్త్రులనే అమ్మా నీ పతిభత్తే ఆయన్ని కాపాడింది సావిత్రి లాంటి మా హాతల్లి ఈశ్వర స్వామి పాహి శంకరా మాం పాహి శంకరా దీనాళి రక్షించు దేవదేవా దీనాళి రక్షించు దేవదేవా నాగతి నీవయ్య దేవదేవా నాగతి నీవయ్య దేవదేవా పాహి శంకరా మాం పాహి శంకరా మాం పాహి శంకరా
నా శంకరా నీ వాలభ్య దృగం చలామృత చరుల్ నీ పుత్రుపై తలగా భవాతీత మనోజ్ఞ నేత్రములు విస్ఫారించినావా ప్రభో సేవా భాగ్యము కల్గజేయుమా దయన్ శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా నీ పవిత్ర నేత్ర కమలముల నుంచి అశ్రుధారుల అయ్యో రక్తాశ్రుముల కవోష్ట రక్తధారుల అయ్యో అశ్రుపాతం అపరిమిత ధారా ప్రవాహం జగద్రక్షక హఠాత్తుగా నీ నేత్రములు రోగగ్రస్తమైన వా తండ్రి మాట్లాడవా స్వామి నా పైన కోపమా నీ ఎందు నేనేదైనా అపచారం చేశానని దుఃఖిస్తున్నావా లేక ఈ ప్రపంచంలో అన్యాయం అక్రమం అధర్మం అవినీతి విచ్చలవిడిగా అవినయ తాండవం చేస్తున్నాయని నువ్వు విలపిస్తున్నావా స్వార్థపరత్వంలో పరపీడన పరాయణత్వంలో కన్ను మిన్ను కానుక నీ ఉనికిని సైతం విస్మరించి నిరంతర పాపకారి నిమగ్నులైన నీ బిడ్డల దుస్థితి చూసి నువ్వు ఏడుస్తున్నావా ఏడవకు స్వామి స్వామి ఏడవకు అయ్యో ఏమిటి రక్త ప్రవాహం అడ్డు ఆపు లేకుండా ధారా ప్రవాహంగా కారిపోతుంది నేనే వైద్యుడైతే నీ కంటికి చికిత్స చేసే భాగ్యం నాకు కలిగేది తండ్రి అయ్యో నేనెంత బుద్ధిహీనుడే భవరోగ నివారణ చేసే పరమ వైద్య శిఖామణివి నీకు నా వైద్యమా అయ్యో నీ బాష్ప ప్రవాహం అరికట్టడానికి తగిన సాధనం తెలియకుండా ఉందే అయ్యో నీ బాధ నివారణకి సరి అయిన మార్గం కల్పించకుండా ఉందే అయ్యో ఏమీ తోచకుండా ఉందే తండ్రి సర్వేశ్వర గ్రహించాను దీనికి మించిన మందు లేదు జరాపీడితమైన నీ నేత్రానికి నీ దర్శన భాగ్యంతో ధన్యత్వం పొందగలిగే నా నేత్రం వజ్రం వజ్రేణ భిచ్చతే కంటికి కన్నే సరి అయిన మందు ఇప్పుడు సరేగా ఉంది పరమానందం ఈశ్వర ప్రభు తండ్రి నీ రెండవ కంటి నుంచి కూడా అశ్రుధార ప్రవాహమా అబ్బబ్బా నీ బాధ నేను చూడలేకుండా ఉన్నాను నా నేత్ర యుగ్మమంత ధన్యత్వం పొందుతూ ఉంది తండ్రి సకల చరాచర రక్షకుడమైన నీ నేత్రములకు బదులుగా నా నేత్రములు ఇదిగో నా రెండవ నేత్రం కూడా స్వీకరించి సర్వ ప్రపంచాన్ని తల్లిగా చూడు తండ్రి నా రెండు కళ్ళు పోయినందుకు నువ్వేమీ ఆరాటపడకు స్వామి నువ్వే నా మనోనేత్రం నా సర్వస్వం ప్రభు ఉండు అబ్బా శివయ్య
నిన్నా నిన్నా నీ భక్తికి మెచ్చితిని నీ కళ్ళు నాకు సమర్పించినందుకు ఈనాటి నుంచి నువ్వు కన్నయ్య పేరుతో జగత్ ప్రసిద్ధి పొందుతావు తండ్రి భక్తి అనే దివ్య కాంతితో అజ్ఞానాంధకారంలో ఉన్న ఈ లోకం కళ్ళు తెరిచేటట్లు చేయి నీకు మంగళముగు గాక నమో నమో